వెల్కమ్ టు సిసి ఈరోజు మనం ఆర్ఆర్బి జనరల్ సైన్స్ సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్స్ సంబంధించి సెట్ త్రీకి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తున్నాం అండి దీంట్లో కంటిన్యూషన్లో ఫిఫ్టీ వన్ క్వశ్చన్ డెన్సిటీ ఆఫ్ వాటర్ ఈజ్ మ్యాక్సిమేట్ అనడండి ఈ క్వశ్చన్ అబ్జర్వ్ అబ్జర్వ్ చేసినట్లయితే ఇది ఫ్రీక్వెంట్గా ఎక్కువగా రిపీటెడ్ అడిగే క్వశ్చన్ అండి ఇంపార్టెంట్ టాపిక్ కూడా డెన్సిటీ ఆఫ్ వాటర్ అంటారండి అంటే దీని మనకు మామూలుగా ఏదైనా అబ్జెక్ట్ని ఇదే అంటే వాటర్ యొక్క డెన్సిటీ ఫోర్ డిగ్రీస్ ఎక్కడ మ్యాక్సిమం ఎందుకు అడిగారంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి మామూలుగా ఏదైనా ఆబ్జెక్ట్ని హీట్ చేస్తే ఆబ్జెక్ట్ని హీట్ చేస్తే ఏం కావాలండి ఏదైనా ఆబ్జెక్ట్ని హీట్ చేస్తే ఎక్స్పాండ్ కావాలి ఎక్స్పాండ్ కావాలి ఎక్స్పాండ్ అయిందంటే మీనింగ్ ఏంటండి డెన్సిటీ తగ్గినట్టు డెన్సిటీ తగ్గినట్టు సాంద్రత తగ్గినట్టు కానీ వాటర్ని మనం జీరో డిగ్రీ సెల్సియస్ నుంచి ఫోర్ డిగ్రీ సెల్సియస్ వరకు హీట్ చేసినప్పుడు అది కాంట్రాక్ట్ అవుతుందండి కాంట్రాక్ట్ అవుతూ ఉంటుంది అంటే సంకోచిస్తుంది అంటే అబ్జర్వ్ చేయండి ఏదైనా వస్తువుని మనం వేడి చేస్తే అది ఎక్స్పాండ్ అవుతుంది వ్యాకోచిస్తుంది వ్యాకోచించడం వల్ల దానికి ఏమవుతుందండి వ్యాకోచిస్తే దాని యొక్క సాంద్రత తగ్గుతుంది కానీ వాటర్ని జీరో డిగ్రీస్ నుంచి ఫోర్ డిగ్రీ సెల్సియస్ వరకు హీట్ చేస్తే ఏమవుతుందండి కాంట్రాక్ట్ అవుతూ ఉంటుంది కాంట్రాక్ట్ అయిందంటే మీనింగ్ ఏంటండి డెన్సిటీ పెరిగినట్టు డెన్సిటీ పెరిగినట్టు ఓకే అంటే వాటర్కి మ్యాక్సిమం మళ్ళీ ఫోర్ డిగ్రీ సెల్సియస్ నుంచి మళ్ళీ మీరు హీట్ చేశారనుకోండి ఫోర్ డిగ్రీ సెల్సియస్ నుంచి హీట్ చేస్తే ఏమవుతుంది ఎక్స్పాండ్ అవుతుంది అంటే సాంద్రత తగ్గుతుంది అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి వాటర్కి ఫోర్ డిగ్రీ సెల్సియస్ దగ్గర హైయెస్ట్ డెన్సిటీ ఉంటుందండి డెన్సిటీ ఆఫ్ వాటర్ ఈస్ హైయెస్ట్ డెన్సిటీ ఆఫ్ వాటర్ ఈస్ హైయెస్ట్ ఎట్ మ్యాక్సిమం ఎట్ ఫోర్ డిగ్రీ సెల్సియస్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఈ కాన్సెప్ట్ని మనం ఇలా అంటే వాటర్ని జీరో డిగ్రీ సెల్సియస్ నుంచి ఫోర్ డిగ్రీ సెల్సియస్ వరకు లేదా ఫోర్ డిగ్రీ సెల్సియస్ నుంచి మిగతా ఫర్దర్గా హీట్ చేసినప్పుడు ఎక్స్పాండ్ కానీ ఇలా ఒకసారేమో కాంట్రాక్ట్ అయింది ఇక్కడ ఎక్స్పాండ్ అయింది ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఏదైనా వస్తువుని హీట్ చేసి ఏం కావాలి ఎక్స్పాండ్ కావాలి కానీ వాటరు జీరో డిగ్రీ సెల్సియస్ నుంచి ఫోర్ డిగ్రీ సెల్సియస్ వరకు హీట్ చేస్తే కాంట్రాక్ట్ అవుతుంది మళ్ళీ ఫోర్ డిగ్రీ సెల్సియస్ నుంచి బియాండ్ హీట్ చేస్తే ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది ఇలా కాంట్రాక్షను మరియు ఎక్స్పాన్షన్ రెండూ చూపిస్తుంది కాబట్టి దీన్నే ఎనామలస్ ఎక్స్పాన్షన్ ఆఫ్ వాటర్ అంటాం ఎనామలస్ ఎక్స్పాన్షన్ ఎక్స్పెన్షన్ ఆఫ్ వాటర్ అంటాం దీన్ని నీటి అసంగత వ్యాకోచం అంటారండి నీటి అసంగత వ్యాకోచం ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను చూడండి అంటే ఇక్కడ వాటర్కి హైయెస్ట్ డెన్సిటీ ఎక్కడ ఉంటుందండి ఫోర్ డిగ్రీ సెల్సియస్ ఫోర్ డిగ్రీ సెల్సియస్ దగ్గర ఉంటుందండి నెక్స్ట్ చూడండి వాట్ ఈస్ ద సింబల్ ఆఫ్ మాస్ నెంబర్ మాస్ నెంబర్ యొక్క సింబల్ ఏదైనా ఎలిమెంట్ తీసుకున్నట్లయితే మనం ఎక్స్ అనే ఎలిమెంట్ ఎలిమెంట్ ఎక్స్ అయితే దాని యొక్క మాస్ నెంబర్ని మనం ఏతో రిప్రజెంట్ చేస్తాం ఏ అంటే ఇక్కడ మాస్ నెంబర్ జెడ్ అనేది ఆటమిక్ నెంబర్ అండి ఆటమిక్ నెంబర్ ఇలా రిప్రజెంట్ చేస్తాం ఓకే అంటే ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందండి మాస్ నెంబర్ అనేది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి వాట్ ఈస్ ద లార్జెస్ట్ చాంబర్ ఇన్ యువర్ హార్ట్ హండ్రెడ్ అండి మనం ఆల్రెడీ చూసామండి హార్ట్ చూసినప్పుడు ఫోర్ ఛాంబర్స్ ఉంటాయి మ్యామల్స్లో దీంట్లో ఇటు సైడ్ పైన ఉన్న వాటిని మనం ఏట్రియా అంటాం ఏట్రియా అంటాం కింద ఉన్న వాటిని మన కింది ఛాంబర్స్ని వెంట్రికల్స్ అంటాం కర్నికలు జటరికలు అంటాం అయితే లెఫ్ట్ సైడ్ అనుకోవచ్చు రైట్ సైడ్ అనుకోవచ్చు లెఫ్ట్ ఏట్రియం రైట్ ఏట్రియం లెఫ్ట్ వెంట్రికిల్ రైట్ వెంట్రికిల్ ఇలా చూసినట్లయితే లెఫ్ట్ వెంట్రికిల్ ఇస్ ద లార్జెస్ట్ అండి మనకు లెఫ్ట్ వెంట్రికల్ లార్జెస్ట్ ఇన్ సైజ్ అండి లార్జెస్ట్ ఇన్ సైజ్ ఇది థిక్నెస్ లో కానీ సైజులో కానీ రెండింటిలో కూడా ఎక్కువగా ఉంటుందండి థిక్నెస్లో కూడా ఇది దీంట్లో ప్రెజర్ ఎక్కువగా ఉంటుంది ప్రెషర్ ఎక్కువగా ఉండడం వల్ల దీన్ని తట్టుకోవడానికి దీని యొక్క సైజ్ ఎక్కువగా ఉంటుంది దీని యొక్క థిక్నెస్ ఎక్కువగా ఉంటుంది ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందండి లార్జెస్ట్ చాంబర్ అన్నాడు కాబట్టి లెఫ్ట్ వెంట్రికల్ అవుతుందండి లెఫ్ట్ వెంట్రికల్ ఈస్ ద లార్జెస్ట్ చాంబర్ ఇన్మరు హార్ట్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి డాష్ చేంజెస్ హెయిర్ కలర్ టు గోల్డ్ అనడండి అండి ఇక్కడ నాలుగు ఆప్షన్లు ఇచ్చాడు ఇందులో మెగ్నీషియం ఆక్సైడ్ చూసినట్లయితే దీన్ని డయేషన్లో ఇండయేషన్ అలాంటి వాటిల్లో యూజ్ చేస్తారండి ఇది డయేషన్ కోసం యూజ్ చేస్తుంటాం ట్రీట్మెంట్లో హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది మనకు యాక్వారీజియాలో యూజ్ చేస్తారు యాక్వారీజియా అంటే గోల్డ్ని డిజాల్వ్ చేయడం కోసం యూజ్ చేసేది అంటే టు డిజాల్వ్ గోల్డ్ బంగారాన్ని కరిగించడం కోసం మనం యాక్వరీజియా వాడతాం ఈ యాక్వరీజియా అంటే ఏంటి ఇట్ ఈస్ నథింగ్ బట్ ఒక పార్ట్ ఆఫ్ హెచ్ఎన్ఓ త్రీ వన్ హెచ్ఎన్ఓ త్రీ ప్లస్ త్రీ పార్ట్స్ ఆఫ్ హెచ్సిఎల్ మిశ్రమానే మనం ఆక్వారీజియా అంటాం అంటే త్రీ పార్ట్స్ ఆఫ్ హెచ్సిఎల్ ఉంటుంది కదా ఇది అదేవిధంగా స్టమక్లో మనకు సెక్రెడ్ అయ్యే యాసిడ్ అంటే స్టమక్ యాసిడ్ కూడా హెచ్సిఎల్ అండి ఓకే ఫెర్రిక్ ఆక్సైడ్ ఇది మనకు ఐరన్ ఓరు ఐరన్ ఓర్ అండి ఇది ఓకే నెక్స్ట్ హైడ్రోజన్ పెరాక్సైడ్ తీసుకున్నట్లయితే హెచ్ టూ ఓ టూ అంటాం హెచ్ టూ ఓ టూ హైడ్రోజన్ పెరాక్సైడ్ ఈ హైడ్రోజన్ పెరాక్సైడ్ని మనం ఒక తెల్లటి లిక్విడ్ లాగా ఉంటుంది దీన్ని యాంటీసెప్టిక్ లాగా వాడతాం దెబ్బలు తాకినప్పుడు ఊన్స్ అయినప్పుడు మనం యాంటీసెప్టి యాంటీసెప్టిక్ లాగా యూజ్ చేస్తాం అదేవిధంగా దీన్ని కలర్ కలర్ పోవడం కోసం అండి అంటే హెయిర్ కలర్ కోసం సింపుల్ చెప్పాలంటే మనకు కలర్ని టూ డీ కలరైజ్ ైజ్ మనం హెచ్ టు ఓటు వాడతారండి అంటే హెయిర్ కలరింగ్లో కూడా వాడుతుంటారండి దీన్ని హెయిర్ కలరింగ్లో దీన్ని క్లోరిన్ లాగానే క్లోరిన్ లాగానే బ్లీచింగ్ ఏజెంట్ లాగా వాడతారండి బ్లీచింగ్ ఏజెంట్ బ్లీచింగ్ ఏజెంట్ లాగా కూడా వాడుతుంటారు దీన్ని హెచ్ టూ ఓట్ని హెచ్ టూ ఓట్ని బ్లీచింగ్ ఏజెంట్ లాగా వాడతారు యాంటీసెప్టిక్ లాగా వాడతారు కలర్ని కలర్ని తగ్గడం కోసం అంటే బ్లీచింగ్ ఏజెంట్ లాగా సింపుల్ చెప్పాలంటే హెయిర్ కలర్లో కూడా వాడుతుంటారండి ఇది హెచ్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఆన్సర్ ఏమవుతుందండి హెయిర్ కలర్ గోల్డ్గా కన్వర్ట్ కావాలంటే హెచ్ ఓ టూ యూజ్ చేస్తుంటారండి నెక్స్ట్ వాట్ ఈస్ ద ఆటమిక్ నెంబర్ ఆఫ్ మ్యాంగనీస్ అనడండి ఓకే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే టైటానియం వెనిడియం క్రోమియం మ్యాంగనీస్ ఎలిమెంట్స్ వరుసగా ఉంటాయని డీప్ బ్లాక్ ఎలిమెంట్స్ ఇవి మ్యాంగనీస్ అదేవిధంగా ఐరన్ కోబాల్ట్ నికేల్ కాపర్ అండి నెక్స్ట్ కోబాల్ట్ కాపర్ నికెల్ జింక్ ఇవి వస్తాయండి టైటానియం తీసుకున్నట్లయితే మనకు ట్వంటీ టూ అండి వెనిడియం ట్వంటీ త్రీ క్రోమియం ట్వంటీ ఫోర్ ఆటమిక్ నెంబర్ మ్యాంగనీస్ ట్వంటీ ఫైవ్ ఆటమిక్ నెంబర్స్ అండి ఇవి ఓకే నెక్స్ట్ ఐరన్ తీసుకున్నట్లయితే ట్వంటీ సిక్స్ కోబాల్ట్ తీసుకున్నట్లయితే ట్వంటీ సెవెన్ కాపర్ తీసుకున్నట్లయితే కాపర్ అండి ఇది ట్వంటీ ఎయిట్ నికేల్ తీసుకున్నట్లయితే ట్వంటీ నైన్ జింకు థర్టీ ఇవి ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ అడుగుతుంటారండి ఎక్కువగా ఓకే ఇక్కడ అడిగింది ఏంటండి ఆటమిక్ నెంబర్ ఆఫ్ మ్యాంగనీస్ అన్నాడు అండి మ్యాంగనీస్ అయితే ట్వంటీ ఫైవ్ అవుతుందండి ట్వంటీ ఫైవ్ అవుతుంది ఇక్కడ ఆన్సర్ అవుతుందండి ట్వంటీ టూ దేనికి అవుతుందండి టైటానియం ట్వంటీ ఫోర్ క్రోమియం ట్వంటీ త్రీ వెనిడియం అవుతుందండి వెనిడియం ఓకే మ్యాంగనీస్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆడెడ్ టు రిమూవ్ ద పర్మనెంట్ హార్డ్నెస్ ఆఫ్ వాటర్ అంటారండి హార్డ్నెస్ ఆఫ్ వాటర్ అంటే ఏంటండి హార్డ్నెస్ ఆఫ్ వాటర్ అంటే మనకు ఏదైనా సోప్ అనేది వాటర్ తోటి వెంటనే నురుగనిచ్చినట్లయితే అది సాఫ్ట్ వాటర్ అంటాం అలా కాకుండా నురుగనివ్వకపోతే తొందరగా నురుగనివ్వకపోతే లేదర్ అంటారు ఇవ్వకపోతే దాన్ని హార్డ్ వాటర్ అంటారు హార్డ్నెస్ ఆఫ్ వాటర్ ఎందుకు ఎందుకు వస్తుంది అంటే మనకు కాల్షియం కానీ మెగ్నీషియం కానీ వీటి యొక్క బైకార్బోనేట్స్ కానీ బైకార్బోనేట్స్ క్లోరైడ్స్ సల్ఫేట్స్ అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి కాల్షియం మెగ్నీషియం బైకార్బోనేటు అంటే ఇక్కడ కాల్షియం బైకార్బొనేటు లేదా కాల్షియం క్లోరైడ్ లేదా కాల్షియం సల్ఫేట్ అంటే మెగ్నీషియం బైకార్బొనేటు మెగ్నీషియం క్లోరైడ్ క్లోరైడ్ మెగ్నీషియం సల్ఫేట్ వీటి వల్ల మనకు హార్డ్నెస్ ఆఫ్ వాటర్ వస్తుందండి సింపుల్ అండి కాల్షియం బైకార్బోనేటు లేదా మెగ్నీషియం బైకార్బోనేటు ఇలా వస్తాయి అంటే కాల్షియం మెగ్నీషియం బైకార్బోనేట్స్ వల్ల వస్తే అది టెంపరీ హార్డ్నెస్ అంటారండి హార్డ్నెస్ ఆఫ్ వాటర్లో కూడా మళ్ళీ టూ టైప్స్ ఉంటుందండి హార్డ్నెస్ ఆఫ్ వాటర్ టూ టైప్స్ ఉంటుంది వీటి వల్ల వస్తే అది టెంపరీ హార్డ్నెస్ అంటే తాత్కాలిక నీటి కాటినత అంటాం టెంపరీ హార్డ్నెస్ అలా కాకుండా మెగ్నీ కాల్షియం మెగ్నీషియం క్లోరైడ్స్ లేదా సల్ఫైడ్స్ వల్ల వస్తే అది పర్మనెంట్ హార్డ్నెస్ అంటారండి ఓకే కాల్షియం మెగ్నీషియం క్లోరైడ్స్ సల్ఫేట్స్ వల్ల వస్తాయి అది పర్మనెంట్ హార్డ్నెస్ అంటామండి పర్మనెంట్ హార్డ్నెస్ ఓకే వీటిని రిమూవ్ చేసే సింపుల్ సింపుల్గా అబ్జర్వ్ చేసుకోండి మనకు హార్డ్నెస్ ఆఫ్ వాటర్ టూ టైప్స్ ఉంటుంది టెంపరీ హార్డ్నెస్ పర్మనెంట్ హార్డ్నెస్ పర్మనెంట్ హార్డ్నెస్ అంటే కాల్షియం మెగ్నీషియం క్లోరైడ్స్ లేదా సల్ఫేట్స్ వల్ల వచ్చేది పర్మనెంట్ హార్డ్నెస్ కాల్షియం మెగ్నీషియం యొక్క బైకార్బనేట్స్ వల్ల వస్తే అది టెంపరీ హార్డ్నెస్ అంటారు వీటిని టెంపరీ హార్ట్నెస్ని మనం సింపుల్గా హీట్ చేసేసి లేదా ఫిల్టర్ చేసి ఫిల్టర్ చేసి కదండి వాషింగ్ బేకింగ్ సోడా యాడ్ చేసి కానీ హీట్ చేసి కానీ స్లీక్ లైమ్ యాడ్ చేసి కానీ మనం ఈజీగా పర్మనెంట్ హార్డ్ టెంపరీ హార్ట్నెస్ని తొలగించవచ్చండి అలా కాకుండా ఇక్కడ చూడండి టెంపరీ ని ఏ విధంగా తొలగిస్తాం టెంపరీ ని తొలగించడానికి బై బాయిలింగ్ సింపుల్గా వాటర్ని బాయిల్ చేయడం వల్ల లేదా స్లేక్ లైమ్ యాడ్ చేయడం వల్ల స్లేక్డ్ లైమ్ అంటే ఇక్కడ కాల్షియం హైడ్రాక్సైడ్ని యాడ్ చేస్తారండి కాల్షియం హైడ్రాక్సైడ్ని యాడ్ చేసి మనం తొలగించవచ్చు అలా కాకుండా పర్మనెంట్ హార్ట్నెస్ ఆఫ్ వాటర్ని తొలగించాలి అంటే పర్మనెంట్ హార్ట్నెస్ ఆఫ్ వాటర్ని తొలగించాలి అంటే బై యాడింగ్ వాషింగ్ సోడా వాషింగ్ సోడా అంటే సింపుల్గా సోడియం కార్బోనేట్ టూ సివో త్రీ ఇది యాడ్ చేయడం వల్ల కానీ లేదా అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్ ద్వారా కానీ అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్లో లేదా క్యాల్గన్ మెథడ్ అంటాం ఈ మెథడ్లో ద్వారా మనం నీటి కాలి పర్మనెంట్ హార్డ్నెస్ ఆఫ్ వాటర్ని తొలగించవచ్చు ఇక్కడ అడిగింది ఏంటండి పర్మనెంట్ హార్డ్నెస్ ఆఫ్ వాటర్ని రిమూవ్ చేయాలి అంటే మనం వాష్ చేయాల్సి యాడ్ చేయాల్సింది ఏంటండి వాషింగ్ సోడా యాడ్ చేస్తామండి ఇక్కడ స్లేక్ లైమ్ అవుతుంది అది టెంపరీ హార్డ్నెస్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి విచ్ ట్రాన్సిషన్ మెటల్ హ్యాస్ ద హయ్యెస్ట్ డెన్సిటీ అన్నాడు అండి ట్రాన్సిషన్ మెటల్స్ మనకు డీ బ్లాక్ ఎలిమెంట్స్ అంటామండి ట్రాన్సిషన్ మెటల్స్ ఆర్ నీంగ్ బట్ డీ బ్లాక్ ఎలిమెంట్స్ ఈ డి బ్లాక్ ఎలిమెంట్స్లో హైయెస్ట్ డెన్సిటీ అనేది ఆస్మియం కింగ్ ఉంటుందండి ఆస్మియం హ్యాస్ ద హైయెస్ట్ డెన్సిటీ చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఆస్మియం హ్యాస్ ద హైయెస్ట్ డెన్సిటీ హైయెస్ట్ డెన్సిటీ ఉన్న మెటల్ అంటే ఆస్మియం హైయెస్ట్ మెల్టింగ్ పాయింట్ ఉందంటే హైయెస్ట్ మెల్టింగ్ పాయింట్ టంగ్స్టన్ ఓకే ఇది చూసుకోవచ్చు అండి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందండి ఆస్మి ఏమవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి వాట్ ఈస్ కాల్డ్ ద కింగ్ ఆఫ్ కెమికల్ కెమికల్స్ అని దేని అంటారు అన్నాడండి అంటే రాజుగా దేని పిలుస్తారని అడిగాడు అంటే యాడ్ కాదు మనకు తెలిసిందండి సింపుల్ సల్ఫిరిక్ యాసిడ్ని మనం హెచ్ టూ ఎస్ఓ ఫోర్ని మనం కింగ్ ఆఫ్ కెమికల్స్ అంటారండి హెచ్ టూ ఎస్ఓ ఫోర్ యూజెస్ చూసినట్లయితే దీన్ని స్టోరేజ్ బ్యాటరీలో యూజ్ చేస్తుంటాం స్టోరేజ్ బ్యాటరీస్లో యూజ్ చేస్తారు ఓకే అదేవిధంగా దీన్ని ఆయిల్ ఆఫ్ విట్రియోల్ అంటారండి ఆయిల్ ఆఫ్ విట్రియోల్ అంటాం ఆయిల్ ఆఫ్ విట్రియోల్ అన్న సల్ఫిరిక్ యాసిడ్ అండి ఇది స్ట్రాంగ్ యాసిడ్ అండి స్ట్రాంగ్ యాసిడ్ నెక్స్ట్ ఎసిడిక్ యాసిడ్ అండి ఇది వీక్ యాసిడ్ ఎసిటిక్ యాసిడ్ ఇస్ వీక్ యాసిడ్ త్రీ టు ఫోర్ పర్సెంట్ సొల్యూషన్ ఆఫ్ ఎసిటిక్ యాసిడ్ ఇన్ వాటర్ అంటే ఎసిడిక్ యాసిడ్ని త్రీ టు ఫోర్ పర్సెంట్ తీసుకొని వాటర్లో యాడ్ చేస్తే మనకు వినీగర్ వస్తుందండి ఇన్ వినిగర్ వాటర్ ఈజ్ కాల్డ్ వినీగర్ అంటారండి ఓకే ఇది కూడా ఇంపార్టెంట్ అండి త్రీ టు ఫోర్ పర్సెంట్ ఆఫ్ ఇస్టిక్ యాసిడీస్ ఇన్ వాటర్ ఈస్ కాల్డ్ వినిగర్ మన ఇళ్ళలో టేస్టింగ్ టేస్టింగ్ కోసం వాడుతుంటారు అదేవిధంగా కార్బోనిక్ యాసిడ్ కార్బోనిక్ యాసిడ్ అంటారు దీన్ని ఇది కూడా వీక్ యాసిడ్ అండి కార్బోనిక్ యాసిడ్ ఇట్ ఇస్ ఆల్సో వీక్ యాసిడ్ ఇక్కడ కార్బోనిక్ యాసిడ్ని మనం కూల్ డ్రింక్స్లో యూజ్ చేస్తుంటారండి కార్బోనిక్ యాసిడ్ని అదేవిధంగా హెచ్సిఎల్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ దీన్నే మనం స్ట్రాంగ్ యాసిడ్ అండి హెచ్సిఎల్ స్ట్రాంగ్ యాసిడ్ మిరియాటిక్ యాసిడ్ అని కూడా అంటాం దీన్ని మ్యూరియాటిక్ యాసిడ్ మిరియాటిక్ యాసిడ్ ఎన్ని అంటారంటే హెచ్సిఎల్ అంటారండి దీన్ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తుంటారండి యాక్వార్ ఈజియాలో త్రీ పార్ట్స్ యూజ్ చేస్తాం యాక్వార్ ఈజియాలో యూజ్ చేస్తాం ఓకే నెక్స్ట్ స్టమక్లో ఉండే యాసిడ్ ఇది లేదు కదా హెచ్సీలే కదా స్టమక్ యాసిడ్ ఇట్ కిల్స్ బ్యాక్టీరియా ఇన్ అవర్ స్టమక్ ఇవన్నీ కూడా యాసిడ్ సంబంధించిందండి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందండి కింగ్ ఆఫ్ కెమికల్స్ అని మనం హెచ్టీఎస్ పని పిలుస్తారండి నెక్స్ట్ చూడండి ఏ సర్కిల్ ఈస్ షోన్ ఇన్ ద పిక్చర్ వాట్ ఈస్ ద ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఆఫ్ దట్ సర్కిల్ అని అండి అండ్ ఇక్కడ ఇక్కడ రెసిస్టర్స్ ఇచ్చాడండి ఈ రెండింటిని మనం సిరీస్లో తీసుకోవచ్చండి అండి ఇలా ఇచ్చాడు ఇలా ఇచ్చినప్పుడు ఈ రెండు సిరీస్లో తీసుకున్నట్లయితే ఇక్కడ టూ ప్లస్ టూ ఎంత అవుతుందండి ఫోర్ అవుతుందండి ఈ ఫోర్ అనేది ఈ ఫోర్ అనేది ఇక్కడ ఉన్న ఈ ఫోర్ ఓమ్స్ కి ప్యారల్ అవుతుందండి ఈ ఫోర్ ఓమ్స్ ఇక్కడ ఉన్న ఈ ఫోర్ ఓమ్స్ కి ప్యారల్ అవుతుంది ఈ టూ ప్లస్ టూ ని యాడ్ చేస్తే ఫోర్ అవుతుందండి ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ప్యారల్ తీసుకున్నప్పుడు మనం సింపుల్ గా ఇలా రాసుకోవచ్చు అండి ఫోర్ ఇంటూ ఫోర్ బై ఫోర్ ప్లస్ ఫోర్ సిక్స్టీన్ బై ఎయిట్ అవుతుందండి ఎయిట్ అంటే ఇక్కడ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎఫెక్టివ్ రెస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు టూ ఓమ్స్ అవుతుందండి టూ ఓమ్స్ మనం ఈ పద్ధతిలో చేసుకోవచ్చండి సింపుల్ చెప్పాలంటే వన్ బై ఆర్ ఇస్ ఈక్వల్ టు వన్ బై ఫోర్ ప్లస్ వన్ బై ఫోర్ చేస్తే మనకు ఆర్ వస్తుందండి అది ఈ మెథడ్లో కూడా చేసుకోవచ్చు డైరెక్ట్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ద వాల్యూ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ విచ్ ఈజ్ యూనిఫామ్ ఈజ్ టూ టీ టూ టెస్లా అన్నట్టు ఇక్కడ టూ టీ అంటే మీనింగ్ ఇక్కడ టెస్లా అండి వాట్ ఈస్ ద ఫ్లెక్స్ పాసింగ్ త్రూ ద సర్ఫేస్ ఆఫ్ ఏరియాస్ ఫిఫ్టీన్ మీటర్స్ స్క్వేర్ పర్పెండికులర్ టు ద అన్నాడు అండి అంటే ఇక్కడ ఫ్లెక్స్ ఈజ్ నథింగ్ బట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఉంటాయి కదండి అయాక్సాంత క్షేత్రంలో కేంద్రంలో ఉన్న ఆ లై లైన్స్ ఉంటాయి కదా వాటినే మనం ఫ్లెక్స్ అంటామండి సింపుల్గా ఒక ఏరియా ఇచ్చినట్లయితే ఇప్పుడు ఒక ఈ ఏరియా గుండా వెళ్ళే మ్యాగ్నెటిక్ ఫీల్ లైన్స్ ఇలా వెళ్తుంటాయి ఈ ఏరియాకి మనం ఒక పర్పెడిక్యులర్లో ఒక లైన్ అనుకోండి దాన్ని నార్మల్ అంటారండి ఈ నార్మల్ అనేది ఇప్పుడు ఫ్లక్స్ అనేది ఇలా ఉందనుకుందాం అంటే ఏరియా అనేది ఇలా ఉందనుకుందాం దీనికి లైన్ గీస్తే ప్యారల్ నార్మల్ లైన్ గీస్తే ఇలా గీసాం గీసామనుకోండి అది దీనికి ప్యారల్గా ఉంటుంది అంటే ఈ లైన్ అనేది సింపుల్ చెప్పాలంటే ఇక్కడ వేరే కలర్ అండి ఈ లైన్ ఇలా తీసుకున్నట్లయితే ఇది ప్యారల్గా ఉంటుంది వీటి మధ్య రిలేషన్ దీని యొక్క ఏ ఏరియా ఏ అయితే ఫ్లక్స్ అనేది బి అయితే ఫ్లక్స్ బి అయితే ఇక్కడ మ్యాగ్నెటిక్ ఏమవుతుందండి ఫోర్సు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బిఏ కాస్ టీటా అవుతుందండి బిఏ కాస్ టీటా అవుతుంది ఇది ఫార్ములా అండి యాక్చువల్గా ఓకే ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంత్ బి అయితే ఏరియా ఏ అయితే వాటి మధ్య యాంగిల్ కాస్ట్ ఈటా అవుతుంది ఇక్కడ పర్పెండికులర్ ఇచ్చాడు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం పర్పెండికులర్ అనేది ఇక్కడ పర్పెండికుల దీనికి ఉన్నప్పుడు ఏరియాకి ఉన్నప్పుడు నార్మల్కి ఇది ప్యారల్గా అవుతుందండి అంటే అక్కడ కాస్ట్ ఈట జీరో అవుతుందండి ఇక్కడ ఇది జీరో అవుతుంది పర్పెండికులర్ తీసుకోవద్దు మనం జీరో తీసుకోవాలి అప్పుడు ఎఫ్ఇజ్ ఈక్వల్ టు బిఏ అవుతుంది సింపుల్గా ఇలా కూడా రాసుకోవచ్చు అండి మీరు కన్ఫ్యూజ్ అయితే ఒకవేళ ఎఫ్ ఇజిక్వల్ టు బిఏ అని రాసుకోవచ్చు ఇక్కడ టూ టెస్ట్లా ఇచ్చాడు నెక్స్ట్ ఫిఫ్టీన్ మీటర్ స్క్వేర్ ఇచ్చాడు కదండి ఓకే అంటే ఫిఫ్టీన్ కాదండి అది వన్ పాయింట్ ఫైవ్ యాక్చువల్గా ఇది ఇది వన్ పాయింట్ ఫైవ్ అండి వన్ పాయింట్ ఫైవ్ టోటల్గా త్రీ వెబ్ వెబర్స్ వస్తుందండి ఆన్సర్ ఇక్కడ త్రీ వెబర్స్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి విచ్ ఈస్ ద లార్జెస్ట్ సెల్ ఇన్ ద ప్లాంట్ కింగ్డమ్ అన్నాడు ప్లాంట్ ప్లాంట్ కింగ్డమ్లో అతిపెద్ద కణం మనం ప్లాంట్ కింగ్డమ్ తీసుకున్నట్లయితే సైకర్స్ సైకా సైకా సైకర్స్ ప్లాంట్లో ఉన్న ఓవిల్స్ అనేవి లార్జెస్ట్ సెల్ అండి ఇది ప్లాంట్ కింగ్డంలో లార్జ్ సెల్ లార్జెస్ట్ సెల్ అది లో తీసుకున్నట్లయితే ఎనిమల్ కింగ్డమ్ లో లార్జెస్ట్ సెల్ అయితే లార్జెస్ట్ సెల్ అయితే ఎగ్ అండి లాస్ట్ లార్జెస్ట్ సెల్ ఇన్ ఎనిమల్ కింగ్డమ్ ఎనిమల్ కింగ్డమ్ ఓకే లాంగెస్ట్ సెల్ అయితే లాంగెస్ట్ అయితే న్యూరాన్ అవుతుంది న్యూరాన్ నాడీ కణం స్మాలెస్ట్ సెల్ అయితే మైకోప్లాస్మా మైకోప్లాస్మా గ్యాలిసెప్టమ్ అంటారండి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఎలక్ట్రాన్స్ మూవ్ అరౌండ్ ద న్యూక్లియస్ ఇన్ డాష్ మోషన్ అన్నాడండి ఎలక్ట్రాన్స్ మూవ్ అరౌండ్ దో న్యూక్లియస్ ఇన్ డాష్ మోషన్ ఇప్పుడు న్యూక్లియస్ తీసుకుంటే ఒక ఆటంలోని కేంద్రకంలో న్యూక్లియస్ దీని చుట్టూ తిరిగే ఎలక్ట్రాన్లు ఈ ఎలక్ట్రాన్ పాస్ అయ్యే పాత్ మనం ఆర్బిటాల్ అంటారండి ఏ పాత్లో అయితే ఎలక్ట్రాన్ వెళ్తుందో ఆ పాత్ని మనం ఆర్బిట్ అంటాం యాక్చువల్గా చెప్పాలంటే ఆర్బిట్ ఆర్బిట్ ఈజ్ నథింగ్ బట్ పాత్ ఫాలోడ్ బై బై ఎలక్ట్రాన్ బై ఎలక్ట్రాన్ ఈజ్ ఆర్బిట్ ఇలా న్యూక్లియస్ చుట్టూ మోషన్ లో ఉన్న ఎలక్ట్రాన్ ని ఈ ఆర్బిట్ లో తిరిగే వాటిని ఆర్బిటాల్ అంటారండి దీన్ని ఆర్బిటాల్ అంటారు ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందండి ఆర్బిటాల్ అవుతుందండి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి వాట్ కాజెస్ క్లౌడ్స్ టు ఫ్లోట్ ఇన్ ద అట్మాస్ఫియర్ ఏదైనా వస్తువు మనకు తేలాలి అంటే ఫ్లోట్ అవ్వాలి అంటే దాని యొక్క డెన్సిటీ చాలా తక్కువగా ఉండాలండి ఇప్పుడు బెలూను ఎయిర్లో ఎయిర్లో ఫ్లోట్ అవుతుందంటే దాని దాని మీనింగ్ ఏంటండి మనకు అక్కడ డెన్సిటీ చాలా తక్కువ ఉన్నట్టు హై డెన్సిటీలో లో డెన్సిటీ అప్పుడు కూడా ఫ్లోట్ అవుతూ ఉంటుంది అలా తీసుకున్నప్పుడు క్లౌడ్స్ మనకు అట్మాస్ఫియర్లో ఫ్లోట్ అవుతున్నాయి అంటే మీనింగ్ ఏంటంటే క్లౌడ్స్ యొక్క డెన్సిటీ చాలా తక్కువగా ఉన్నట్టు అంటే దానివల్లనే క్లౌడ్స్ డెన్సిటీ తక్కువ ఉండడం వల్ల ఫ్లోట్ అవుతూ ఉంటాయి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందండి లో డెన్సిటీ అవుతుందండి హై ప్రెషర్ కాదు లో ప్రెషర్ కాదు లో టెంపరేచర్ కాదండి ఇక్కడ ఆన్సర్ లో డెన్సిటీ అవుతుందండి నెక్స్ట్ చూడండి వాట్ ఎలిమెంట్ ఇస్ ద థర్డ్ పీరియడ్ అండ్ గ్రూప్ థర్టీన్ అన్నాడు అండి మనకు గ్రూప్ త్రీలో తీసుకున్నట్లయితే పీరియడ్లో త్రీ థర్డ్ పీరియడ్లో తీసుకున్నట్లయితే థర్డ్ పీరియడ్కి థర్టీన్ గ్రూప్ థర్టీన్త్ గ్రూప్కి థర్టీన్త్ గ్రూప్ అంటే మనకు గ్రూప్ బోరాన్ ఫ్యామిలీ వస్తుందండి బోరాన్ ఫ్యామిలీ ఓకే మనకి ఇలా తీసుకున్నట్లయితే ఫస్ట్ ఎలిమెంట్ అది ఫస్ట్ ఇలా వస్తుందండి పిరాడి టేబుల్లో ఇది హైడ్రోజన్ వస్తుంది ఇది ఇక్కడ హీలియం వస్తుందండి నెక్స్ట్ హైడ్రోజన్ హీలియం లిథియం వస్తుందండి థర్డ్ పీరియడ్లో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే సారీ అండి హైడ్రోజన్ హీలియం ఇక్కడ వస్తుందండి లిథియం ఇక్కడ వస్తుంది ఇక్కడ సోడియం వస్తుందండి ఇక్కడ మనకు థర్డ్ పీరియడ్లో అంటే ఇక్కడ బోరాన్ ఫ్యామిలీకి ప్లస్ థర్డ్ పీరియడ్కి కామన్గా మనకు వచ్చేది ఏంటంటే అల్యూమినియం వస్తుందండి అల్యూమినియం ఓకే బోరాన్ ఫ్యామిలీలో ఉండే ఎలిమెంట్ ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే అల్యూమినియం అవుతుందండి బోరాన్ థర్టీన్ ఫ్యామిలీ థర్టీన్త్ గ్రూప్ని బోరాన్ ఫ్యామిలీ ఇలా రాసుకోవచ్చు అండి మనం బోరాన్ ఫ్యామిలీ ఎలిమెంట్స్ ని బ్యాగ్ ఇట్ అని రాసుకోవచ్చండి బ్యాగ్ ఇట్ బోరాన్ అల్యూమినియం గాలియం ఇండియం ఇక్కడ బోరాన్ అనేది సెకండ్ పీరియడ్ అండి ఇది థర్డ్ పీరియడ్ థర్డ్ పీరియడ్ ఇది ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ పీరియడ్ ఇవన్నీ పీరియడ్స్ ఇవన్నీ గ్రూపులు కదా థర్టీన్త్ గ్రూపు థర్డ్ పీరియడ్ అంటే అల్యూమినియం అవుతుందండి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి విచ్ యాసిడ్ ఈ ప్రజెంట్ ఇన్ టామరిన్ అన్నాడు అండి మనకు ఫుడ్లో ఉండే యాసిడ్స్ చూసినట్లయితే ట్యామరిండ్ అంటే చింతపండులో ఉండేది టాటారిక్ యాసిడ్ అండి టాటారిక్ యాసిడ్ టాటారిక్ యాసిడ్ అదే యాపిల్లో ఉండేది మ్యాలిక్ యాసిడ్ మ్యాలిక్ యాసిడ్ అదేవిధంగా టొమాటో టొమాటో టొమాటోలో ఉండేది ఆక్సాలిక్ యాసిడ్ నెక్స్ట్ మనకి ఇంకేముందండి టొమాటో ఒకవేళ టీ తీసుకున్నారనుకుందాం అనుకుందాం టీ టీలో ఉండేది థియోఫిలిన్ అండి థియోఫిలిన్ కాఫీలో ఉండేది కెఫైన్ ఇవి ఎక్కువగా అడిగేయండి మనకు ఆక్జాలిక్ యాసిడ్ టొమాటోలో ఉంటుంది యాపిల్లో ఉండేది మ్యాలిక్ యాసిడ్ అండి లో ఉండేది టాటారిక్ యాసిడ్ హ్యాండ్స్లో ఉండేది చీమల్లో ఉండేది ఫార్మిక్ యాసిడ్ ఫార్మిక్ యాసిడ్ ఓకే ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందండి టార్టారిక్ యాసిడ్ అవుతుందండి నెక్స్ట్ చూడండి విచ్ విటమిన్ రిక్వైర్డ్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ రొడాప్సిన్ అండి రొడాప్సిన్ అనేది మనకు ఐలో ఫోటో రిసెప్టార్స్ ఉంటాయండి ఫోటో రిసెప్టార్స్ అంటే కాంతి గ్రాహకాలు అంటాం లైట్ని గ్రహించే కణాలు ఫోటో రిసెప్టార్స్ కాంతి గ్రాహకాలు అనుకుంటాం ఫోటో రిసెప్టార్స్ టూ టైప్స్ ఉంటాయండి ఒకటి రాడ్స్ అంటాం దండ కణాలు అంటాం దండ కణాలు కోన్స్ అంటాం శంకు కణాలు అంటాం అంటే మనకు రాడ్స్లో ఉండేది రొడాప్సిన్ రొడాప్సిన్ కోన్స్లో ఉండేది అయోడాప్సిన్ అబ్జో చేయండి మనకు కంటిలో ఉన్న రెటినాలో ఫోటో రెసెప్టార్స్ ఉంటాయండి కంటిలో ఉన్న రెటినాలో ఫోటో రెసెప్టార్స్ అంటే లైట్ని మనం గుర్తించడం కోసం ఉండే కణాలు టూ టైప్స్ ఉంటాయండి అవి రొడాప్సిన్ రాడ్స్ అంటాం కోన్స్ అంటాం రాడ్స్లో రొడాప్సిన్ అనే ఒక కలర్ పిగ్మెంట్ ఉంటుందండి కోన్స్లో ఐడాప్సిన్ ఉంటుందండి ఈ రాడ్స్ యొక్క పని ఏంటంటే టూ అబ్జర్వ్ ద ఆబ్జెక్ట్స్ ఇన్ డార్క్ లైట్లో అంటే చీకట్లో వస్తువులు చూడడం కోసం మనకు ఈ రాడ్స్ అవసరం అండి డార్క్ లైట్లో రొడాప్సిన్ అంటే ఇప్పుడు రాడ్స్ అంటాం కోన్స్ అనేవి మనకు కలర్ని గుర్తించడం కోసం కలర్ కలర్ని ఐడెంటిఫై చేయడం కోసం కోన్స్ అవసరం వస్తుంటాయండి అంటే ఇక్కడ రాట్స్ కానీ కోన్స్ కానీ ఇవన్నీ ఫోటోరెసార్ట్స్లో అయితే రొడాప్సిన్ మనకు డార్క్ లైట్లో వస్తువులు చూడాలంటే కోన్స్ అనేది కోన్స్లో ఉన్న ఐడాప్సిన్ అనేది కలర్స్ని గుర్తించడం కోసం అవసరం ఉంటాయి ఈ రొడాప్సిన్ కానీ ఐడాప్సిన్ కానీ మనకు సింథసైజ్ కావాలి అంటే మన బాడీలో ఉత్పత్తి కావాలి అంటే మనకు కావాల్సింది విటమిన్ విటమిన్ ఏ అండి విటమిన్ ఏ విటమిన్ ఏ యొక్క నామం ఏంటండి రెటినాల్ రెటినాల్ ఓకే విటమిన్ సి ఆస్కార్బిక్ యాసిడ్ ఆస్కార్బిక్ ఆమ్లం విటమిన్ బి ఇక్కడ బి వన్ అయితే కాంప్లెక్స్ బి కాంప్లెక్స్ అనుకోవచ్చండి విటమిన్ డి అయితే క్యాల్సిఫెరాల్ రసాయన నామం ఓకే నెక్స్ట్ చూడండి విత్ రిఫరెన్స్ టు ద రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీ వాట్ డస్ లిదార్ స్టాండ్స్ ఫర్ అన్నాడు అండి అంటే ఫుల్ ఫామ్ అడిగాడండి సింపుల్ అండి ఇది లైట్ డిటెక్షన్ అండ్ రేంజింగ్ అంటారండి దీన్ని లైట్ డిటెక్షన్ అండ్ రేంజింగ్ అబ్రివేషన్ అడిగాడండి ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ అవుతుందండి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ద హార్మోన్ దెగ్యులేట్స్ ద మెన్స్ట్రల్ సైకిలిన్ ఉమెన్ అన్నాడు అండి మనకు సెకండరీ సెక్సువల్ కి కావాల్సింది ఈస్ట్రోజెన్ అండి అంటే సెకండరీ సెక్సువల్ క్యారెక్టర్స్ వాయిస్ కానీ హెయిర్ కానీ ఓకే సెకండరీ సెక్సువల్ క్యారెక్టర్స్ కోసం ఫిమేల్ క్యారెక్టర్స్ని మనం ఫిజికల్గా క్యారెక్టర్ క్యారెక్టర్స్ వాటిని వాటి కోసం ఈస్ట్రోజన్ అవసరం అండి అదేవిధంగా ప్రోజిస్టర్ అనేది మెన్స్ట్రల్ సైకిల్ని మెయింటైన్ చేస్తూ ఉంటుందండి మెన్స్ట్రల్ సైకిల్ కోసం అదే టెస్ట్ అనేది మేల్ హార్మోన్ అండి ఇది మేల్స్ లో ఉంటుంది మేల్ హార్మోన్ ఓకే ఇక్కడ ఆన్సర్ థర్డ్ అవుతుందండి నెక్స్ట్ అండి సెల్స్ దట్ కంట్రిబ్యూట్ టు ద సింథసిస్ ఆఫ్ ప్రొటీన్స్ అన్నాడండి మనకు ఒక సెల్ తీసుకున్నట్లయితే దాంట్లో మళ్ళీ కనార్ మళ్ళీ చిన్న చిన్న కణాలు ఉంటాయి వాటిని సెల్ ఆర్గనైల్స్ అంటారు కణాంగాలు అంటాం అలా తీసుకున్నట్లయితే మైటోకాండ్రియా పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ అంటారండి మైటోకాండ్రియా అని పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ అంటారు అంటే ఏటీపీ ఉత్పత్తిలో మనం గ్లూకోజ్ని ఆక్సిడేషన్ ఆక్సిడేటివ్ ఫాస్ఫులే ఫాస్ఫరలేషన్ చేసేసి దాని నుంచి ఏటీపీ ఫామ్ లో ఎనర్జీని రిలీజ్ చేస్తూ ఉంటుంది మైటోకాండ్రియా అందుకే దీన్ని పవర్ హౌస్ ఆఫ్ సెల్ అంటారండి పవర్ హౌస్ ఆఫ్ ది సెల్ అంటాం అదే రైబోజోమ్స్ రైబోజోమ్స్ ప్రోటీన్స్ ఉత్పత్తిలో ప్రోటీన్ కర్మాగారాలు అనుకు అంటారు ప్రోటీన్స్ ఉత్పత్తిలో ఇవి హెల్ప్ చేస్తాయి ఆ లైజోజోమ్స్ అనేవి ఏమైనా కణాలు చనిపోతే వాటిని విచ్ఛిన్నం చెందించడం కోసం దీన్నే సూసైడల్ బ్యాక్స్ ఆఫ్ ద సెల్ అంటారండి సూసైడల్ బ్యాక్స్ ఆఫ్ ద సెల్ సూసైడల్ బ్యాక్స్ అంటారు ఓకే ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందండి ప్రోటీన్ సింథసిస్ అన్నాడు కాబట్టి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ప్రోటీన్ సింథసిస్ చాలా ఇంపార్టెంట్ అండి ప్రోటీన్ సింథసిస్ అంటే ఎప్పుడైనా రైబోజోమ్స్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి వై ద నీడిల్ ఆఫ్ ఐరన్ స్విమ్స్ ఆన్ ద వాటర్ సర్ఫేస్ వెన్ ఇట్ ఈస్ కెప్ట్ జెంట్లీ అన్నాడండి అంటే స్లోగా వాటర్ పైన ఒక నీడిల్ని పెడితే ఏమవుతుంది అని అడిగాడు అంటే ఫస్ట్ క్వశ్చన్ స్టేట్మెంట్ ఇట్ విల్ రిమైన్ అండర్ ద వాటర్ వెన్ ఇట్

సర్ఫేస్ టెన్షన్ అంటే ఏం లేదండి ఒక వాటర్ మాలిక్యూల్ తీసుకున్నాం అనుకుందాం వాటర్ మాలిక్యూల్ ఒక వాటర్ మాలిక్యూల్ ఇంకో వాటర్ మాలిక్యూల్ మధ్యలో అట్రాక్షన్ ఎక్కువగా ఉంటుంది ఇవి దూరం జరగడానికి ఇష్టపడవు అంటే ఏదైనా ఆబ్జెక్ట్ని దీనికంటే తక్కువ దీనికంటే తక్కువ ఫోర్స్తో అంటే వీటిని దూరం చేయాల్సిన కావాల్సిన దూరం చేయాలంటే కావాల్సిన ఫోర్స్ కంటే తక్కువ ఫోర్స్ ఉన్న ఆబ్జెక్ట్ ఇక్కడ పెట్టి ఇక్కడ పెట్టామనుకోండి అది ఫ్లోట్ అవుతూ ఉంటుంది యాండ్స్ కెన్ వాక్ ఆన్ ద వాటర్ మనకు నీటిపైన చీమలు నడుస్తాయి ఎందుకు అంటే డ్యూ టు సర్ఫేస్ టెన్షన్ అండి అదేవిధంగా ఎందుకంటే పెట్టుకోండి వాటర్ మాలిక్యూల్కి వాటర్ మాలిక్యూల్కి మధ్యలో అట్రాక్షన్ ఉంటుంది ఆ అట్రాక్షన్ అనేది సర్ఫేస్ టెన్షన్ ఇస్తూ ఉంటుంది అంటే అవి ఎప్పుడు కూడా దగ్గర దగ్గర ఉండడానికి ఇష్టపడతాయి అని మీనింగ్ హ్యాండ్స్ కావచ్చు లేదా ఐరన్ నీడిలో వాటర్ పైన పెట్టినప్పుడు అది తేలుతూ ఉంటుంది దానికి కారణం సర్ఫేస్ టెన్షన్ అండి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందండి డ్యూ టు సర్ఫేస్ టెన్షన్ నెక్స్ట్ చూడండి హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ ఇమ్యూనాలజీ అన్నాడు ఫాదర్ ఆఫ్ ఇమ్యూనాలజీ రోగ నిరోధక శాస్త్రం అనుకోవచ్చు సింపుల్ అది చెప్పాలంటే ఇమ్యూనాలజీ ఇమ్యునాలజీ అంటే ఇక్కడ ఎడ్వర్డ్ జనర్ అండి ఎడ్వర్డ్ జనరల్ అవుతుందండి ఆన్సర్ రాబర్ట్ కోచ్ ఏం చేశాడంటే బ్యా కలరా బ్యాక్టీరియా అని కనుక్కున్నాడు అండి తను కలరా బ్యాక్టీరియా అని కలరా బ్యాక్టీరియాని ఎవరు కనుక్కున్నారు రాబర్ట్ కోచ్ ఇక్కడ అలెగ్జాండర్ ఫ్లెవింగ్ మనందరూ తెలిసిందే పెన్సిలిన్ కనుక్కున్నాడు పెన్సిలిన్ ఎడ్వర్డ్ జెన్న ఫాదర్ ఆఫ్ ఇమ్యునాలజీ అంటారండి ఓకే నెక్స్ట్ చూడండి ద డిస్టెన్స్ బిట్వీన్ ద లెన్స్ అండ్ రెటినా ఫర్ ఏ నార్మల్ హ్యూమన్ బీయింగ్ అన్నాడండి అండి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఇలా తీసుకున్నప్పుడు మన బాడీలో ఉన్న ఐలో ఉన్న ఈ లెన్స్ ఈ లెన్స్కి ఇక్కడ ఉన్న రెటినాకి ఈ లెన్స్ మధ్య డిస్టెన్స్ ఎంత అంటే టూ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ ఉంటుందండి ఐ తీసుకున్నట్లయితే ఇది టూ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ రెటినాకి ఐ లెన్స్ కి మధ్యలో టూ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ ఉంటుందండి ఫస్ట్ ఆప్షన్ అవుతుందండి నెక్స్ట్ చూడండి ద డైమెన్షనల్ ఫార్ములా ఫర్ యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్ అని అండి యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్ అని అండి అంటే రెండు ఆబ్జెక్ట్స్ మధ్యలో ఫోర్స్ తీసుకున్నట్లయితే మనం ఏదైనా రెండు టూ ఆబ్జెక్ట్స్ మధ్యలో మాస్ ఎంఎం అనుకుంటే వాటి మధ్యలో డిస్టెన్స్ డి అనుకుంటే ఫోర్సు ఈజ్ ఈక్వల్ టు జీ ఇంటూ ఎం వన్ ఎం టూ బై డి స్క్వేర్ అనుకోవచ్చు ఇక్కడ జీ అనేది యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్ జీ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎఫ్ డి స్క్వేర్ బై ఎం స్క్వేర్ అనుకో ఈక్వల్ మాస్ అయితే ఎం స్క్వేర్ అనుకోవచ్చు ఇక్కడ అబ్జర్వ్ చేయండి మనం ఎఫ్కి యూనిట్స్ ఏంటండి డైమెన్షన్స్ ఎంఎల్ టి పవర్ మైనస్ టూ అదే డిస్టెన్స్కి యూనిట్స్ డి స్క్వేర్కి ఎల్ స్క్వేర్ అవుతుంది ఇక్కడ ఎం స్క్వేర్ అంటే మాస్ ఎం స్క్వేర్ రాసుకోవచ్చు ఇక్కడ ఎమ్ ఇక్కడ ఎమ్ క్యాన్సిల్ అవుతుంది ఇక్కడ ఒక ఎమ్ మిగిలిపోతుంది ఈ ఎమ్ పైకి వెళ్ళిపోయింది అనుకోండి ఎల్ క్యూబ్ అవుతుందండి ఈ ఎల్ స్క్వేరు ప్లస్ ఎల్ క్యూబ్ అవుతుంది టి పవర్ మైనస్ టూ అవుతుందండి అంటే ఆన్సర్ ఎల్ క్యూబు పవర్ టి పవర్ మైనస్ టూ లేదండి ఇక్కడ ఎమ్ పైకి వెళ్ళిపోతే మైనస్ వన్ అవుతుందండి ఎం పవర్ మైనస్ వన్ ఎల్ క్యూబు టి పవర్ మైనస్ టూ అవుతుందండి ఇక్కడ మైనస్ రావాలి ఎమ్ కూడా ఆన్సర్ ఇక్కడ సెకండ్ ఆప్షన్ అవుతుందండి నెక్స్ట్ చూడండి వాట్ ఆర్గాన్ యాక్స్ యాజ్ బోత్ అండ్ ఎండోక్రైన్ అండ్ ఎక్సోక్రైన్ గ్లాండ్ అండి మీకు ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఎండోక్రైన్ గ్లాండ్ అంటే ఏంటి ఎక్సోక్రైన్ గ్లాండ్ అంటే ఏంటి తెలియాలి ఎండోక్రైన్ గ్లాండ్ అంటే ఫస్ట్ చూడండి ఏదైనా గ్రంథి గ్లాండ్ ఉందనుకోండి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్లాండ్ అనుకుందాం దీనికి ఇది ఏం చేస్తుంది ని ఉత్పత్తి చేస్తూ ఉంటుంది అంటే ఒక పైప్ లాంటి నిర్మాణం ఉండి ఆ పైప్ లాంటి నిర్మాణం ద్వారా ఎక్కడైతే అవసరమో అక్కడి వరకే ఇది సెక్రేషన్స్ సెక్రేట్ చేసింది అనుకుందాం అంటే డక్ట్స్ ఉంటాయి పైప్ లాంటి నిర్మాణం ఉంటుంది ఓకే అలాంటి వాటిని ఎగ్జోక్రైన్ గ్లాండ్ అంటాం అలా కాకుండా ఒక గ్లాండ్ ఉండి ఆ గ్లాండ్కి ఎలాంటి పైపు లాంటి నిర్మాణం ఉండదు డక్టు ఉండదు అంటే దీనే డక్టు లెస్ అంటాం డక్టు లేనిది వినాల గ్రంథు గ్రంథులు అంటాం సింపుల్గా చెప్పాలంటే డక్ట్ అంటే ఇక్కడ నాలం అండి మీనింగ్ అండి నాలం అంటే ఏంటి ఒక ట్యాప్ లాంటిది ఒక పైపు లాంటిది ఇక్కడ ఉంటుంది ఇక్కడ ఉండదు ఇవి ఎక్కడ అవసరమో అక్కడ వరకు లీజ్ అవుతాయి ఎగ్జోక్రన్ గ్లాండ్స్ అనుకోండి సింపుల్గా సెలైవర్ గ్లాండ్స్ అనుకోవచ్చు అనుకోవచ్చు లేదా లాక్రిమల్ గ్లాండ్స్ అంటే మనకు కన్నీటి గ్రంథులు ఉంటాయి కదా అవి ఏం చేస్తాయి మనకు కన్నీటి గ్రంథులు ఎక్కడైతే అవసరమో అక్కడ వరకు రిలీజ్ అవుతాయి సెలవు ఎక్కడైతే అక్కడ వస్తే అక్కడ వరకు లీజ్ అవుతుంది అంతేగాని బాడీ మొత్తం రిలీజ్ కాదు కదా అలాంటి వాటిని ఎక్సోక్రైన్ గ్లాండ్స్ అంటారండి అలా కాకుండా ఎండోక్రైన్ గ్లాండ్స్ వీటి యొక్క సెక్రేషన్స్ని డక్లెస్ గ్లాన్స్ కదా డక్ట్ ఉండదు కాబట్టి డైరెక్ట్గా బ్లడ్లోకే రిలీజ్ చేస్తాయండి బ్లడ్లోకి రిలీజ్ చేస్తాయి ఇలాంటి వాటిని ఎండోక్రెయిన్ గ్లాండ్ అంటారు అంటే బ్లడ్ ద్వారా మొత్తం బాడీ మొత్తం కూడా సప్లై అవుతూ ఉంటుంది ఎండోక్రెయిన్ గ్లాండ్స్ ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఏ గ్లాండ్ రెండు ఎగ్జోక్రెయిన్ మరి ఎండోక్రైన్ గ్లాండ్ లాగా పనిచేస్తుంది అంటే అది పాంక్రియాజ్ అండి ఎందుకు ప్యాంక్రియాస్ అంటే ప్యాంక్రియాస్ మనకు డయస్టిస్ సిస్టంలో ప్యాంక్రియాస్ డయసిస్ సిస్టంలో మనకు జీర్ణక్రియలో హెల్ప్ అవుతూ ఉంటుందండి ఇన్ డైజెషన్ కొన్ని హార్మోన్స్ రిలీజ్ చేసేసి కొన్ని ఎంజమ్స్ని రిలీజ్ చేసేసి మనకు జీర్ణక్రియలో హెల్ప్ అవుతూ ఉంటుంది అదేవిధంగా ప్యాంక్రియాజ్ ఎండోక్రైన్ గ్లాండ్ లాగా ఎప్పుడు పనిచేస్తుంది అంటే ఇన్సులిన్ ఉత్పత్తిలో ఇన్సులిన్ ఉత్పత్తి చేసేసి బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్ని తగ్గిస్తూ ఉంటుంది ఓకే అంటే ప్యాంక్రియాజ్ బోత్ ఎండోక్రైన్ గ్లాండ్ లాగా మరియు ఎగ్జోక్రైన్ గ్లాండ్ లాగా అన్నిటిలాగా పనిచేస్తుంది అందుకే దీన్ని మిశ్రమ గ్రంథి లేదా మిక్స్డ్ గ్లాండ్ అని అంటారండి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందండి థర్డ్ ఆప్షన్ అవుతుంది నెక్స్ట్ చూడండి ద కోటింగ్ ఆఫ్ అన్ ఎక్స్పెన్సివ్ మెటల్ అనే చీప్ మెటల్ సర్ఫేస్ ఈస్ కాల్డ్ ఒక చీప్ మెటల్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఐరన్ లాంటిది అనుకుందాం అండి ఐరన్ యొక్క ప్రాబ్లం ఏంటి తుప్పు పట్టడం ఐరన్ రస్ట్ అవుతుంది దీన్ని ప్రివెంట్ చేయడం కోసం దీనిపైన ఇంకొక కోటింగ్ అనుకుందాం ఓకే దీనిపైన కోటింగ్ అనుకుందాం దేనితోటి జింక్ తోటి జింక్తో కోటింగ్ వేయడాన్ని మనం గ్యాల్వనైజేషన్ అంటారండి గ్యాల్వనైజేషన్ అంటారు ఓకే అదేవిధంగా ఇది గ్యాల్వేషన్ అండి అలా కాకుండా ఎలక్ట్రోప్లేటింగ్ అంటారు ఎలక్ట్రోప్లేటింగ్ అంటే గోల్డ్ లాంటివి ఇలాంటి క్లో కోటింగ్ చేసుకుంటారు కదా దాన్ని ఇప్పుడు ఏదైనా మెటల్ ఉంది చీప్ మెటల్ చీప్ మెటల్ దీనిపైన ఏదైనా ఎక్స్పెన్సివ్ మెటల్ని గోల్డ్ కావచ్చు ఎక్స్పెన్సివ్ మెటల్ గోల్డ్ లాంటివి మనం కోటింగ్ చేసామనుకుందాం దాన్ని ఎలక్ట్రో ప్లేటింగ్ అంటారండి ఎలక్ట్రో ప్లేటింగ్ అంటాం ఓకే ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందండి ఎలక్ట్రో ప్లేటింగ్ అవుతుందండి ఇది మామూలుగా ఐరన్ పైన జింక్ కోటింగ్ వేయడాన్ని మనం గాలినేషన్ అంటారు కానీ చీప్ మెటల్ పైన ఎక్స్పెన్సివ్ మెటల్ కోటింగ్ వేయడాన్ని మనం ఎలక్ట్రో ప్లేటింగ్ అంటారండి ఆన్సర్ సెకండ్ ఆప్షన్ అవుతుందండి నెక్స్ట్ అండి ద కోటింగ్ ఆఫ్ ఐనన్ ఎక్స్పెన్సివ్ మెటల్ నెక్స్ట్ క్వశ్చన్ అండ్ దోన్ సర్క్యూట్ డ్రాస్ ఏ సర్క్యూట్ ఆఫ్ కరెంట్ ఆఫ్ టూ యాంపియర్ ఫ్రమ్ ట్వెల్వ్ వోల్స్ బ్యాటరీ ఈవ్ కిల్ అండ్ రెసిస్టెన్స్ ఈజ్ అండి అండ్ ఇక్కడ మనకు ఓల్టేజ్ ఇచ్చాడండి ట్వెల్వ్ వోల్ట్స్ ఇచ్చాడు కరెంట్ ఇచ్చాడు టూ యాంపియర్స్ ఇచ్చాడు రెసిస్టెన్స్ ఆర్ కనుక్కోమన్నాడండి మనకు ఫార్ములా తెలుసు కదండి వి ఈజ్ ఈక్వల్ టు ఐఆర్ ట్వెల్వ్ ఈజ్ ఈక్వల్ టు ఐ ఎంతండి టూ యాంపిఎస్ ఆర్ కనుక్కోమనుకుని ఆర్ ఈజ్ ఈక్వల్ టు సిక్స్ వమ్స్ అవుతుందండి ఆర్ ఇస్ ఈక్వల్ టు సిక్స్ వమ్స్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ద లీక్ ఆఫ్ ఎల్పిజి సిలిండర్ ఈజ్ డిటెక్టెడ్ డ్యూ టు ద స్మెల్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అనడండి అంటే మనకు సిలిండర్స్లో ఎల్పిజి సిలిండర్స్లో ఏ గ్యాస్ ఉంటుందండి ఎల్పిజి సిలిండర్స్ ప్రోపేన్ గ్యాస్ ఉంటుంది ప్లస్ బ్యూటేన్ గ్యాస్ ఉంటుందండి మేజర్ కన్సిస్టెన్స్గా ఉంటాయి మనకి ఎగ్జాంపుల్ ఎదుగురు అడుగుతుంటాడు ఎల్పిజి సిలిండర్లో ఏ గ్యాస్ ఎక్కువగా ఉంటుంది అంటే ప్రొపేన్ మరియు బిటెయిన్ ఉంటాయండి అయితే ఈ ప్రొపెయిన్స్ కానీ బిటైన్స్ కానీ ఆల్కేన్స్ అంటాం వీటిని ఇవి ఆల్కేన్స్ కదా ఆల్కేన్స్కి రంగు ఉండదు వాసన ఉండదు నో స్మెల్ నో కలర్ ఆల్కేన్స్ మరి ఎలా గుర్తించాలి వీటిని ఒకవేళ లీక్ అయిందా లేదా అంటే మనం ఎక్స్టర్నల్ గా ఒక కెమికల్ యాడ్ చేస్తాం టూ డిటెక్ట్ లీకేజెస్ టూ డిటెక్ట్ లీకేజెస్ వి యాడ్ ఇథైల్ మెర్కాప్టన్ అంటారండి ఇథైల్ మెర్కాప్టన్ యాడ్ చేస్తారండి అనే కెమికల్ని యాడ్ చేస్తారు టు డిటెక్ట్ లీకేజెస్ ఇథైల్ మెర్కాప్టన్ అంటే దీన్ని ఇథేన్ థయోల్ అని కూడా అంటారండి ఇథేన్ థయోల్ ఆల్సో కాల్డ్ ఇథేన్ థయోల్ ఇథేన్ తయోల్ అంటే సి టూ హెచ్ ఫైవ్ ఓహెచ్ ఉండాలి కదా ఓ ప్లేస్లో సల్ఫర్ పెట్టండి ఎస్హెచ్ సి టూ హెచ్ ఫైవ్ ఎస్హెచ్ అని రాసుకోవచ్చు అండి ఇక్కడ చేయండి ఇథైల్ ఇథైల్ మెర్కాప్ట్ మనం ఇథేన్ థయోల్ అను అని కూడా అంటామండి దీని యొక్క ఫార్ములా ఏంటి సి టూ హెచ్ ఫైవ్ ఎస్హెచ్ సల్ఫర్ కాంపౌండ్ అంటే ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందండి థర్డ్ వీడు డైరెక్ట్గా మిమ్మల్ని ఎల్పిజి సిలిండర్ని గుర్తించడం లీకేజ్ గుర్తించడం కోసం ఏ కెమికల్ కలుపుతాడని అడగొచ్చు లేదా అది ఏ కాంపౌండ్ అంటే సల్ఫర్ కాంపౌండ్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి సల్ఫర్ ఇందులో సల్ఫర్ కాంపౌండ్ యాడ్ చేస్తారండి నెక్స్ట్ ద మూమెంట్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్ ఫ్రమ్ ఏ రీజన్ ఆఫ్ హయ్యర్ కాన్సన్ట్రేషన్ టు ఎ రీజన్ ఆఫ్ ఇట్స్ లోయర్ కాన్సన్ట్రేషన్ త్రూ ఎ పర్మియబుల్ మెంబ్రైన్ తీసుకాలన్నాడు అండి అంటే ఒక మెంబ్రేన్ పర్మియబుల్ మెంబ్రేన్ ద్వారా ఎగ్గు కో ఎగ్గు ఎగ్ మనం తీసినప్పుడు ఒక పర్మే మెబ్రెయిన్ ఒక వస్తుంది అదిలాంటివి అది కూడా పర్మేబుల్ మెంబ్రెయిన్ అంటారండి ఇక్కడ హై కాన్సన్ట్రేషన్ నుంచి హై కాన్సంట్రేషన్ నుంచి లో కాన్సన్ట్రేషన్కి ఇక్కడ మెంబ్రెయిన్ ద్వారా మెంబ్రెయిన్ ద్వారా వాటర్ వెళ్తే దాన్ని మనం ఆస్మోసిస్ అంటారండి ద్రవాభిసరణ అంటారు ఆస్మోసిస్ అంటారండి ఒకవేళ పర్మేబుల్ మెంబ్రెయిన్ లేకుండా వెళ్ళింది అనుకోండి అది డిఫ్యూజన్ అవుతుందండి డిఫ్యూజన్ అవుతుంది ఓకే ఇలా ఒక హై కాన్సంట్రేషన్ నుంచి లో కాన్సంట్రేషన్కి అధిక సాంద్రత నుంచి తక్కువ సాంద్రత గల ప్లేస్కి ఒక పర్మియబుల్ మెమరైన్ ద్వారా వాటర్ వెళ్ళడాన్ని మనం ఆస్మాసిస్ ద్రవాభిసరణ అంటారండి ఆన్సర్ ఫోర్ అవుతుందండి నెక్స్ట్ అండ్ ఆబ్జెక్టు ఫోర్ సెంటీమీటర్స్ ఇన్ హైట్ అంటా అండి అంటే ఆబ్జెక్ట్ హైట్ ఎంత అండి ఆబ్జెక్ట్ అంటే యూ హైట్ ఎంత అండి ఇలా రాద్దామండి యూ అని కాదండి ఆబ్జెక్ట్ హైటు అంటే హెచ్ ఆబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ సెంటీమీటర్స్ ప్లేస్ రెట్ ఫిఫ్టీన్ సెంటీమీటర్స్ ఎఫ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఏ కాన్కేవ్ మిరర్ అని అండి అంటే ఆబ్జెక్ట్ యొక్క డిస్టెన్స్ యు ఎంతండి ఫిఫ్టీన్ సెంటీమీటర్స్ ఫోకల్ లెంత్ ఎఫ్ టెన్ సెంటీమీటర్స్ క్యాలిక్యులేట్ ద హైట్ ఆఫ్ ద ఇమేజ్ అనడండి హైట్ ఆఫ్ ద ఇమేజ్ మనకు కావాలి అంటే ఇక్కడ మ్యాగ్నిఫికేషన్ కనుక్కోవాలి మ్యాగ్నిఫికేషన్ ద్వారా మనం ఇమేజ్ యొక్క హైట్ కనుక్కోవాలి అంటే మనకు లెన్స్ ఫార్ముల ప్రకారం వన్ బై ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు వన్ బై యూ ప్లస్ వన్ బై వి ఇది ఒక ఫార్ములండి మనకు తెలిసిన ఫార్ములా దీని ప్రకారం సైన్ కన్వెన్షన్ వాడి మనం సాల్వ్ ఉంటుంది ఇంకొకటి మ్యాగ్నిఫికేషన్ తీసుకున్నారనుకుందాం మ్యాగ్నిఫికేషన్ మ్యాగ్నిఫికేషన్లో వి బై యు అంటాం దీన్నే ఇలా రాసుకోవచ్చండి హైట్ ఆఫ్ ద ఇమేజ్ బై హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ అని రాసుకోవచ్చండి అంటే మనం ఫస్ట్ ఏం చేయాలి వీ కనుక్కోవాలండి వి కనుక్కోవాలంటే ఈ ఫామ్లో వాడాలి ఈ ఫామ్లో వాడి చూడండి ఇక్కడ కాన్కేవ్ లెన్స్ అంటే ఎప్పుడు కూడా మైనస్ వన్ మైనస్ రాసుకోవాలండి సైన్ కన్వెన్షన్లో కాన్కేవ్ కి మైనస్ ఉంటుంది మైనస్ ఫోకల్ లెంత్ మైనస్ వన్ బై టెన్ ఈజ్ ఈక్వల్ టు ఆబ్జెక్ట్ డిస్టెన్స్ని ఇలా మెజర్ చేసినప్పుడు సైన్ కన్వెన్షన్ ద్వారా కాన్కేవ్ లెన్స్లో ఎప్పుడు కూడా మైనస్ తీసుకోవాలండి ఆబ్జెక్టు మైనస్ వన్ బై ఫిఫ్టీన్ అవుతుందండి ఈజ్ ఈక్ ప్లస్ వన్ బై వి అవుతుందండి ఇది దీని ప్రకారం మనం వన్ బై వి వాల్యూ కనుక్కోవచ్చండి ఇక్కడ అబ్జర్వ్ చేయండి వి వాల్యూ వన్ బై వి విజ్ ఈక్వల్ టు టోటల్ ఎంత వస్తుందండి చూడండి వన్ బై టెన్ ప్లస్ వన్ బై ఫిఫ్టీన్ లేదండి మైనస్ వన్ బై టెన్ ప్లస్ వన్ బై ఫిఫ్టీన్ ఉంటుంది ఇక్కడ థర్టీ అనుకుందాం ఇక్కడ త్రీ మైనస్ మైనస్ త్రీ అనుకోండి మైనస్ వన్ బై థర్టీ వస్తుంది వన్ బై వి విజ్ ఈక్వల్ టు మైనస్ వన్ బై థర్టీ వి ఈజ్ ఈక్వల్ టు మైనస్ థర్టీ వస్తుందండి ఇక్కడ వి వ్యాల్యూ మైనస్ థర్టీ వస్తుంది ఇక్కడ థర్టీని మనం ఇక్కడ రాయండి వి ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందండి వి ఈజ్ ఈక్వల్ టు మైనస్ థర్టీ వచ్చింది వి బై యూ కదా వి బై యూ అంటే మైనస్ థర్టీ బై ఆబ్జెక్ట్ ఎంతండి ఆబ్జెక్టు మైనస్ ఫిఫ్టీ అనుకోవచ్చు ఈజ్ ఈక్వల్ టు హెచ్ ఇమేజ్ హైట్ హైట్ ఎంతండి ఇమేజ్ హైట్ ఫోర్ ఫోర్ కాదండి ఇమేజ్ హైట్ కనుక్కోవాలి మనం ఆబ్జెక్ట్ హైట్ ఫోర్ ఇది టూ టైమ్స్ పోతుంది హైట్ ఆఫ్ ద ఇమేజ్ ఈజ్ ఈక్వల్ టు హైట్ ఆఫ్ ద ఇమేజ్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ ఇంటూ టూ ఎయిట్ అవుతుందండి ఎయిట్ అవుతుంది ఇక్కడ అబ్జర్వ్ చేయండి మనకు సింపుల్ కాన్సెప్ట్ అండి మ్యాగ్నిఫికేషన్ అంటాం వి బై యూ అంటే ఇక్కడ వి అంటే ఆబ్జెక్ట్ ఆబ్జెక్టు యు అంటే వి అంటే ఇమేజ్ అండి ఇమేజ్ హైట్ ఇమేజ్ దూరం ఇక్కడ యు అంటే ఆబ్జెక్టు ఇక్కడ హెచ్ ఐ అంటే ఇమేజ్ ఆఫ్ హై హైట్ ఆఫ్ ద ఇమేజ్ హెచ్ ఓ అంటే ఆబ్జెక్ట్ హైట్ అండి నెక్స్ట్ రండి వాట్ నర్వ్ క్యారీస్ సిగ్నల్స్ ఫ్రమ్ ద రెటినా టు ద బ్రెయిన్ అనడండి మనకు ఈ ఐ సిస్టమ్ సంబంధించి చాలా క్వశ్చన్స్ రిపీట్ అడుగుతున్నాడు అండి ఇక్కడ లెన్స్ ఉంటుంది అనుకున్నాం ఇలా తీసుకున్నప్పుడు ఇక్కడ నుండి రెటినా నుండి సిగ్నల్స్ని బ్రెయిన్కి పాస్ చేయడం కోసం ఐ అనుకుంటే ఇది రెటినా అనుకుంటే రెటినాలో ఫోటో రిసెప్టాస్ ఉంటాయి ఇది ఆప్టిక్ నర్వ్ అవుతుందండి ఆప్టిక్ నర్వ్ అంటారు ఆప్టిక్ నర్వ్ దృక్ నాడి అంటారు ఆన్సర్ ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ అవుతుందండి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి షార్ట్ సైట్ ఇన్ హ్యూమన్స్ ఐ కెన్ బి కరెక్టెడ్ బై యూజింగ్ ప్రాపర్ అన్నాడండి ఇక్కడ అబ్జర్వ్ చేయండి మయోపియా షార్ట్ సైట్ అంటే మయోపియా షార్ట్ సైట్ అంటే మయోపియా అంటే దగ్గర వస్తువులు చూడగలుగుతారు దూరంవి చూడలేరు దీన్ని కరెక్ట్ చేయాలంటే మనం యూజ్ చేయాల్సింది కాన్కేవ్ లెన్స్ అండి కాన్కేవ్ లెన్స్ లాంగ్ సైట్ లాంగ్ సైట్ అంటే హైపర్ మెట్రోపియా అంటాం హైపర్ మెట్రోపియా అంటారు దీన్ని కరెక్ట్ చేయడం కోసం కాన్వెక్స్ లెన్స్ వాడతారండి ఆస్టిక్ మ్యాటిజం ఇంకో ఉంటుందండి బ్లర్గా కనిపిస్తూ ఉంటుంది ఆస్టిక్ మ్యాటిజం డిఫెక్ట్ డిఫెక్ట్లో దీన్ని కరెక్ట్ చేయడం కోసం బై కాన్వే సిలిండ్రికల్ లెన్స్ వాడతారండి సిలిండ్రికల్ లెన్స్ వాడతారు సిలిండ్రికల్ లెన్స్ వాడతారు ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ద ఎంజైమ్ దట్ కన్వర్ట్స్ గ్లూకోజ్ టు ఇతల ఆల్కాల్ అండి మనకు ఇక్కడ అబ్జర్వ్ చేయండి సుక్రోజ్ అనేది సుక్రోజ్ ఒక డైసాకరైడ్ అండి సుక్రోజ్లో సుక్రోజ్ అంటే ఏంటి క్రెయిన్ షుగర్ లేదా సింపుల్గా రాసుకోండి కేన్ షుగర్ కేన్ ఉంటుంది కదా దాన్ని జ్యూస్ తీసుకున్నారు అనుకోండి దాని నుంచి వచ్చేది కేన్ షుగర్ కేన్ షుగర్ అంటే సింపుల్గా సుక్రోజ్ కేన్ షుగర్ ఈజ్ నథింగ్ బట్ సుక్రోజ్ సుక్రోజ్ని సుక్రోజ్కి మనం ఇన్వర్టేజ్ అనే ఎంజయం కలిపామనుకుందాం ఇన్వర్టేజ్ అనే ఒక ఎంజైమ్ కలిపితే అది గ్లూకోజ్ ప్లస్ ఫ్రక్టోజ్ లాగా కన్వర్ట్ అవుతుందండి గ్లూకోజ్ మరియు ఫ్రక్టోస్ లాగా విడిపోతుంది సుక్రోజ్నికి మనం ఇన్వర్టేజ్ ఎంజైమ్ కలిపితే గ్లూకోజ్ ప్లస్ ఫ్రక్టోజ్ లాగా కన్వర్ట్ అవుతూ ఉంటుంది ఈ గ్లూకోజ్కి మళ్ళీ జైమేజ్ అనే ఒక ఎంజైమ్ కలిపా అనుకుందాం జైమేజ్ అనే ఒక ఎంజైమ్ కలిపితే అది ఇథైల్ ఆల్కహాల్ లాగా కన్వర్ట్ అవుతుంది ఆల్కహాల్ లాగా మారుతుంది ఓకే అంటే ఏ ఎంజైమ్ జైమేజ్ యొక్క పని ఏంటండి గ్లూకోజ్ ని ఇతల అలకలాగా మార్చడం సుక్రోజ్ ని గ్లూకోజ్ మరియు ఫ్రక్టోజ్ లాగా మార్చడం దేని పని ఇన్వర్టేజ్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఇన్వర్టేజ్ యొక్క పని సుక్రోజ్ ని గ్లూకోజ్ మరియు ఫ్రక్టోజ్ లాగా మార్చడం ఈ గ్లూకోజ్ ని ఇతర అలకలాగా మార్చేది జైమేజ్ అండి కన్వర్ట్ గా అవుతుందండి ఇది ఆన్సర్ ఇక్కడ ఏమవుతుందండి జైమేజ్ అవుతుందండి నెక్స్ట్ క్వశ్చన్ ద ఎనర్జీ గెయిన్డ్ బై అన్ ఆబ్జెక్ట్ డ్యూ టు ఇట్స్ షేప్ ఆర్ పొజిషన్ ఈజ్ కాల్డ్ సింపుల్గా ఒక వస్తువు యొక్క స్థితి వల్ల దానికి వచ్చే ఎనర్జీని మనం పొటెన్షియల్ ఎనర్జీ అంటారు ఒక వస్తువు చలనం వల్ల వస్తే దాన్ని ఎనర్జీ అంటాం న్యూక్లియర్ ఎనర్జీ అంటే న్యూక్లియర్ ఎమిషన్స్ వల్ల వచ్చేది న్యూక్లియర్ ఎనర్జీ మెకానికల్ ఎనర్జీ అంటే బోత్ పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనటిక్ ఎనర్జీని రెండింటినీ కలిపి మనం మెకానికల్ ఎనర్జీ అంటారు కానీ ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది పొటెన్షియల్ ఎనర్జీ అంటారండి నెక్స్ట్ వాట్ ఈజ్ నోన్ యాజ్ బ్లాక్ లెడర్ దేని అంటారండి అంటే ఇక్కడ కార్బన్ యొక్క ఎలక్ట్రోప్స్ తీసుకున్నట్లయితే కార్బన్ ఎలెక్ట్రోప్స్ రూపాంతరాలు మనకు ఒకటి గ్రాఫైటు డైమండు ఫులరీను ఇలా తీసుకోవచ్చండి ఇందులో గ్రాఫైట్ అనేది మనకు పెన్సిల్ లెడ్లో వాడుతుంటారండి లెడ్ పెన్సిల్లో వాడుతుంటాం లెడ్ పెన్సిల్లో దీన్నే బ్లాక్ లెడ్ అంటారండి బ్లాక్ లెడ్ అనేది ఏంటంటారు అండి గ్రాఫైట్ అంటాం డైమండ్ అనేది హార్డెస్ట్ ఫామ్ ఈ ఫుల్లరిన్ అనేది ఫుట్బాల్ షేప్ లో ఉంటుందండి ఫుట్బాల్ షేప్ లో ఉంటుంది ఇవన్నీ ఎగ్జామ్ లో ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్స్ అండి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందండి గ్రాఫైట్ అవుతుందండి బ్లాక్ లెడ్లో ఉపయోగించే మెటల్ అంటే బ్లాక్ లెడ్ దేని కూడా అంటారంటే గ్రాఫైట్ అంటారండి నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఆర్ ద ఫాలోయింగ్ డిస్టాయిస్ ఓజోన్ లేయర్ అన్నాడండి మనకి అట్మాస్ఫియర్లో స్ట్రాటోస్ఫియర్లో ఓజోన్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ స్ట్రాటోస్ఫియర్లో ఉంటుందండి స్టాటోస్పియర్ లో ఉన్న లేయర్స్లో చూసినట్లయితే ట్రోపోస్పియర్ స్టాటోస్పియర్ ఐనోస్పియర్ ఎగ్జోస్పియర్ ఇలా డివైడ్ చేస్తాం అందులో మనకు లో ఓజోన్ ఉంటుంది ఈ ఓజోన్ అనేది మనకు వాతావరణంలో ఉన్న క్లోరోఫ్లోరో క్లార్బన్స్ అంటాం అంటే క్లోరిన్ తోటి ఇలా వాటితో రియాక్ట్ అయినప్పుడు ఇక్కడ ఓ త్రీ ప్లస్ సిఎల్ ఇలా అయినప్పుడు సిఎల్ఓ ఒక ఫ్రీ ర్యాడికల్ ఫామ్ అవుతుంది మళ్ళీ ఇది రియాక్ట్ అవుతూ ఉంటుంది ప్లస్ ఆక్సిజన్ రిలీజ్ అవుతుందండి ఓకే అంటే ఇక్కడ క్లోరిన్ అనేది ఓజోన్ డిప్లీషన్ చేస్తూ ఉంటుందండి ఓజోన్ లేదా క్షీణించడానికి కారణం క్లోరిన్ నెక్స్ట్ అండి వాట్ ఈస్ ద పిహెచ్ వాల్యూ ఆఫ్ బయల్ జ్యూస్ అన్నాడండి బయల్ జ్యూస్ యొక్క పిహెచ్ సెవెన్ పాయింట్ సిక్స్ అండి ఇది ఆన్సర్ అవుతుందండి ఇక్కడ గుర్తుపెట్టుకోండి బైల్ జ్యూస్ యొక్క పిహెచ్ సెవెన్ పాయింట్ సిక్స్ సెలైవా సెలైవా పిహెచ్ సిక్స్ పాయింట్ సెవెన్ స్టమక్ పిహెచ్ స్టమక్ పిహెచ్ వన్ టూ టూ మధ్యలో ఉంటుందండి వన్ టూ టూ మధ్యలో ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి వాట్ ఈస్ ద ఎలిమెంట్ విత్ హైయెస్ట్ అయోనైజేషన్ ఎనర్జీ అన్నాడు ఇక్కడ గుర్తుపెట్టుకోండి అయోనైజేషన్ ఎనర్జీ అంటే ఒక ఎలిమెంట్ తీసుకున్నట్లయితే దాని యొక్క న్యూక్లియస్ ఇలా చూసుకోండి న్యూక్లియస్ ఇదైతే న్యూక్లియస్ ఎలక్ట్రాను దీని చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఎలక్ట్రాన్ ఈ న్యూక్లియస్ ఈ ఎలక్ట్రాన్ని ఇటువైపు లాగుతూ ఉంటుంది ఓకే అంటే అయనోయేషన్ ఎనర్జీ అంటే సింపుల్గా అయనీకరణ శక్తి అంటే ఈ ఎలక్ట్రాన్ని దీంట్లో నుంచి బయటికి లాగడానే మనం ఎంత ఎనర్జీ అయితే కన్జ్యూమ్ అవుతుందో అని అయనీకరణ శక్తి అయినోషన్ పొటెన్షియల్ అంటారండి అంటే ఇక ఒకవేళ న్యూక్లియస్కి దగ్గరగా ఉంటే ఇది ఈ ఎలక్ట్రాన్ని ఈ న్యూక్లియస్ అనేది గట్టిగా లాగి పట్టి ఉంటుంది దీన్ని తొలగించాలంటే మనకి ఎక్కువ ఎనర్జీ అవసరం ఉంటుంది ఒకవేళ న్యూక్లియస్ నుంచి ఈ ఎలక్ట్రానిక్ మధ్య దూరం పెరిగే కొద్దీ మనం దాన్ని ఈజీగా తొలగించవచ్చు ఎందుకంటే దీని కేంద్రకం యొక్క ఎఫెక్ట్ అనేది ఎలక్ట్రాన్ పైన తక్కువగా ఉంటుంది ఇక్కడ అబ్జర్వ్ చేయండి సింపుల్ చెప్పాలంటే ఇప్పుడు ఎలక్ట్రాన్ ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్ని ఇది గట్టిగా లావి ఉంటుంది ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్ పైన తక్కువ ఫోర్స్ ఉంటుంది అంటే దీన్ని తొలగించాలంటే మనం తక్కువ ఎనర్జీ అప్లై చేస్తే సరిపోతుంది దీన్ని తొలగించాలంటే ఎక్కువ ఎనర్జీ అప్లై చేయాలి అంటే న్యూక్లియస్కి దగ్గరగా ఉన్న వాటిని అయిన ఐనోవేషన్ పొటెన్షియల్ ఎక్కువగా ఉంటుంది న్యూక్లియస్కి దూరంగా ఉంటుంది ఐనోవేషన్ పొటెన్షియల్ తక్కువగా ఉంటుంది అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి హీలియం ఆక్సిజన్ నైట్రోజన్ నియాన్ ఉంది ఇలా తీసుకున్నప్పుడు ఒకవేళ ఔటర్ లో ఎనిమిది ఎలక్ట్రాన్లు ఉంటే అది గా ఉంటుంది అంటే ఎప్పుడు కూడా మనకు గ్రూప్ ఎయిటీన్ ఎలక్ట్రాన్ గ్రూప్ ఎయిటీన్ మూలకాలు అంటే నోబుల్ గ్యాసెస్ ఎప్పుడు కూడా వాటి యొక్క ఐనేషియన్ పొటెన్షియల్ చాలా ఎక్కువగా ఉంటుంది అందులో మళ్ళీ హీలియం తీసుకున్నట్లయితే హీలియం యొక్క ఆటమిక్ సైజు చాలా తక్కువగా ఉంటుంది ఆ ఉన్న రెండో ఎలక్ట్రాన్ లేదా ఫస్ట్ ఎలక్ట్రాన్ తొలగించాలంటే మనకు ఎక్కువ ఎనర్జీ అవసరం ఉంటుంది ఇక్కడ అబ్జర్వ్ చేసింది హైయెస్ట్ ఐనేషన్ పొటెన్షియల్ అంటే ఎనర్జీ అంటే హీలియంకు ఉంటుందండి హీలియం అవు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ద యూనిట్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ అని అండి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీకి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అయితే వెబర్ అవుతుందండి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ అంటే వెబర్ పర్ మీటర్ స్క్వేర్ అవుతుందండి వెబర్ పర్ మీటర్ స్క్వేర్ అవుతుంది ఇది మాగ్నెటిక్ కి మరి డెన్సిటీ అంటే పర్ మీటర్ స్క్వేర్ ఇక్కడ ఆన్సర్ సెకండ్ అవుతుందండి విచ్ మ్యామల్ హ్యాస్ ద న్యూక్లియస్ ఇన్ ఆర్బిసి అని అడండి మామూలుగా ఆర్బీసీ హ్యూమన్స్లో ఉన్న ఆర్బీసీలో ఈ షేప్లో ఉంటుందండి ఆర్బీసీ బై కాన్కేవ్ షేప్ అనుకున్నాం బై కాన్కేవ్ షేప్ దీంట్లో న్యూక్లియస్ ఉండదు దీన్నే ఏ న్యూక్లియేటెడ్ అంటారు లేదా నాన్ న్యూక్లియేటెడ్ అని కూడా అంటాం అంటే న్యూక్లియస్ ఉండదు అని మీనింగ్ ఇక్కడ నార్మల్గా ఉండదు కానీ కొన్ని ఎనిమల్స్ ఎక్సెప్షన్ ఏంటంటే ఎక్సెప్షన్ లామా అని ఒక మ్యామల్ లేదా క్యామెల్స్లో వీటిల్లో న్యూక్లియస్ ఉంటుంది న్యూక్లియేటెడ్ ఆర్బీసీ న్యూక్లి న్యూక్లియేటెడ్ ఇక్కడ ఏమవుతుందండి క్యామెల్స్ అవుతుంది నెక్స్ట్ చూడండి విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ క్యారీ ఆక్సిజనేటెడ్ బ్లడ్ అన్నాడండి ఆక్సిజనేటెడ్ బ్లడ్ అంటే ఆక్సీకరణ రక్తాన్ని ఏది క్యారీ చేయదని అడిగాడు ఇక్కడ మనకు ఆర్టరీస్ చూసినట్లయితే ఆర్టరీస్ మనకు గుండె నుంచి రక్తాన్ని బాడీ పార్ట్స్ తీసుకెళ్తాయండి అంటే ఆర్టరీస్ హార్ట్ నుంచి బాడీ పార్ట్స్కి శరీర భాగాలకు రక్తాన్ని సరఫరా చేస్తాయి అంటే ఎప్పుడు కూడా వీటిలో ఏముండాలి మంచి రక్తం ఉండాలి అంటే క్యారీస్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ కానీ ఎక్సెప్షన్ ఏంటంటే మరి హార్ట్ నుంచి లంగ్స్కి వెళ్ళేదాన్ని హార్ట్ నుంచి లంగ్స్కి వెళ్ళేది పల్మనరీ ఆర్టరీ అంటాం పల్మనరీ ఆర్టరీ పల్మనరీ ఆర్టరీ ఇది మరి గుండెకి గుండె నుంచి లంగ్స్కి ఎందుకు వెళ్తుంది బ్లడ్ అంటే అక్కడ శుద్ధీకరణ శుద్ధి చేయడం కోసం అంటే అందులో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ ని బయటికి పంపించడం కోసం అంటే లంగ్ హార్ట్ నుంచి లంగ్స్కి వచ్చేసి లంగ్స్ లో నుంచి మనం బయటికి కార్బన్ డైఆక్సైడ్ పంపిస్తాం కదా అంటే డి బ్లడ్ ఉంటుందండి ఇక్కడ ఇక్కడ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఉంటుంది పల్మనరీ ఆర్టరీలో డి బ్లడ్ ఉంటుంది కానీ ఇక్కడ ఏమన్నాడు డస్ నాట్ క్యారీ ఆక్సిజనేటెడ్ బ్లడ్ అంటే ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందండి డి ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఉండేది పల్మనరీ ఆర్టరీలో పల్మరీ వెయిన్లో ఉండేది ఏంటి అప్పుడు దీనికి ఆపోజిట్ అవుతుంది వెయిన్ లో ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఉంటుంది ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఉంటుంది మరి రైల ఆర్టరీలో ఆర్టరీస్ అన్నిటిలో కూడా చూడండి ఆక్సిజనేటెడ్ ఉంటుంది ఇక్కడ కూడా ఆక్సిజనేటెడ్ మరి ఇక్కడ అయోటాలో కూడా ఇది బి సెకండ్ ఆప్షన్ ఇది థర్డ్ ఆప్షన్ ఇది అయోటాలో కూడా ఆక్సిజనేటెడ్ ఉంటుంది కానీ పల్మెరీ ఆటల్లో డి ఆక్సిజనేటెడ్ ఉంటుంది అంటే ఆన్సర్ ఏమవుతుందండి ఫస్ట్ ఆప్షన్ అవుతుంది నెక్స్ట్ అండి ప్రాన్ హార్ట్ క్యారీస్ విచ్ బ్లడ్ అన్నాడు అండి ప్రాన్ హార్ట్లో మనకు డైరెక్ట్గా ఆక్సిడేట్ బ్లడ్ ఏ ఉంటుందండి మనకు ఎలాంటి బ్లడ్ వెజల్స్ కానీ ఇలాంటివి ఏమి ఉండవు బ్లడ్ వెజల్ బాడీలో నుంచి ఇలాగే ఫ్లోట్ అవుతూ ఉంటుంది అక్కడ ఆక్సిడెంట్ బ్లడ్ మాత్రమే ఉంటుంది ఇక్కడ జస్ట్ గుర్తుపెట్టుకోండి ఆక్సిడెంట్ బ్లడ్ అని నెక్స్ట్ చూడండి వాట్ ఈస్ ద ఆటోమిక్ నెంబర్ ఆఫ్ బేరియం అనడండి బేరియం యొక్క ఆటోమిక్ నెంబర్ ఫిఫ్టీ సిక్స్ అవుతుందండి బేరియం యొక్క ఆటోమిక్ నెంబర్ ఫిఫ్టీ సిక్స్ అండి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి వాట్ కాజెస్ ఏ డైమండ్ టు గ్లో బ్లైట్లీ బ్రైట్లీ రిఫ్లెక్షన్ రిఫ్రాక్షన్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ డైఫ్రాక్షన్ అండి ఇవన్నీ లైట్ యొక్క డిఫరెంట్ ఫినామ యొక్క అప్లికేషన్స్ అండి ఇందులో టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్స్ యొక్క అప్లికేషన్స్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం ఇందులో డైమండ్ గ్లిటరింగ్ అని డైమండ్ గ్లిటరింగ్ నెక్స్ట్ ఆప్టికల్ ఫైబరు వర్కింగ్ ప్రిన్సిపల్ అనేది కూడా మనకు టోటల్ ఇంటర్నల్ ఆప్టికల్ ఫైబర్ మిరేజెస్ ఫామ్ కావడం ఎండమావులు ఏర్పడడం అనేది నెక్స్ట్ రెయిన్బో ఏర్పడడం ఇంద్రధనస్ ఏర్పడడం అనేది ఇవన్నీ కూడా టోటల్ ఇంటర్నల్ సంపూర్ణ అంతర పరావర్తన యొక్క అండి ఇవన్నీ కాంతి యొక్క అనువర్తనాలు టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఇక్కడ డైమండ్ గ్లిటరింగ్ అనేది టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ యొక్క అప్లికేషన్ అండి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాన్ మెటల్ అన్నాడండి నాన్ మెటల్ మెటల్స్ తీసుకున్నట్లయితే ఇది గోల్డ్ అనేది మెటల్ యాంటీమేని మెటల్ మ్యాంగనీస్ మెటల్ ఇందులో ఇవన్నీ కూడా మెటల్స్ అండి ఇది కూడా మెటల్ ఇది మెటల్ కానీ సల్ఫర్ అనేది నాన్ మెటల్ అండి నాన్ మెటల్ ఆన్సర్ ఏమవుతుందండి సల్ఫర్ అవుతుందండి నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిఫర్స్ ఫ్రమ్ సౌండ్ టు ఇట్స్ రిజోనెన్స్ అంటాడండి రిజోనెన్స్ అంటే ఏదైనా గుర్తుపెట్టుకోండి రిజోనెన్స్ అనునాదం అంటారు దీన్ని రిజోనెన్స్ సేమ్ ఫ్రీక్వెన్సీ సేమ్ వేవ్ లెంత్ సేమ్ స్పీడ్ ఉన్న రెండు లైట్లు నుంచి అంటే సేమ్ డిఫరెంట్ డిఫరెంట్ సోర్సెస్ కావచ్చు కాకపోతే వేవ్ మాత్రం సేమ్ ఫ్రీక్వెన్సీ ఉంది సేమ్ వేవ్ లెంత్ ఉంది సేమ్ స్పీడ్ ఉంది అనుకుందాం ఇది ఒక లైట్ రే ఇంకొకటి సేమ్ ఇలాగే దీనికి కూడా సేమ్ ఫ్రీక్వెన్సీ సేమ్ స్పీడ్ సేమ్ వేవ్ లెంత్ ఉంది అనుకుందాం ఈ రెండు కలిసాయి అనుకుందాం దీని యొక్క ఫ్రీక్వెన్సీ లేదా యాంప్లిట్యూడ్ పెరుగుతూ ఉందండి యాంప్లిట్యూడ్ పెరుగుతుంది ఎనర్జీ అనేది పెరుగుతూ ఉంటుంది ఇదొక వేవ్ ఇదొక వేవ్ రెండు కలిసాయనుకోండి దాన్ని మనం దీని యొక్క యాంప్లిట్యూడ్ అనేది ఇంకెక్కువ అవుతుందండి ఇలా కలిస్తే దీన్నే మనం అనునాదం లేదా రిజోనెన్స్ అంటారు అంటే రిజోనెన్స్ పాసిబుల్ కావాలి అంటే సౌండ్ ఇక్కడ వేవ్ లెంత్ ఫ్రీక్వెన్సీ స్పీడ్ మూడు సేమ్ ఉండాలి కానీ సౌండ్ ఇంటెన్సిటీ సంబంధం లేదండి ఇక్కడ ఆన్సర్ ఫోర్త్ అవుతుందండి డిఫర్స్ ఫ్రమ్ అనడండి కాబట్టి అక్కడ సౌండ్ ఇంటెన్సిటీ అవుతుందండి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గ్లాండ్ ప్రివెంట్స్ డయాబెటీస్ అనడండి మనకు ఫ్యాంక్రియాస్ సంబంధించిందండి ఇక్కడ క్వశ్చను ప్యాంక్రియాస్ అనేది మిక్స్డ్ గ్లాండ్ అని తెలుసుకుందాం మనం ప్యాంక్రియాస్లో బీటా సెల్స్ ఉంటాయండి బీటా సెల్స్ ప్యాంక్రియాస్ యొక్క కణాలని మనం ఐలెట్స్ ఆఫ్ లాంగర్ హ్యాండ్స్ అంటారు లాంగర్ హ్యాండ్స్ పుటికలు పుటికల్ అంటారండి ఐలెట్స్ ఆఫ్ లాంగర్ హ్యాండ్స్ దీంట్లో మూడు రకాల కణాలు ఉంటాయి బీ సెల్స్ ఆల్ఫా సెల్స్ గామా సెల్స్ అని ఉంటాయండి అందులో బీటా సెల్స్ నుంచి మనకు ఇన్సులిన్ ఉత్పత్తి అవుతుంది ఈ ఇన్సులిన్ మన బ్లడ్లో ఉన్న బ్లడ్ గ్లూకోజ్ని తగ్గిస్తుంది రెడ్యూసెస్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ దీనివల్ల వలన డయాబెటీస్ రాకుండా ప్రివెంట్ చేస్తుంది ఒకవేళ ఇన్సులిన్ లోపం ఉందనుకున్నప్పుడు డయాబెటీస్ మిల్ మిలిటస్ వస్తుందండి ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఏ టైప్ ఆఫ్ సెల్స్ అంటే బీటా సెల్స్ నుంచి మనకు ఇన్సులిన్ ఉత్పత్తి అవుతుంది ఆ సెల్స్కున్న పేరు ఏంటండి ఐలెట్స్ ఆఫ్ లాంగర్ హ్యాండ్స్ అంటాం ఆ ఆ గ్లాండ్ ఏంటండి ప్యాక్రియాస్ గ్లాండ్ దానివల్ల ఏమవుతుందండి బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ తగ్గుతుంది ఒకవేళ డెఫిషియన్సీ వస్తే ఏమవుతుంది బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ పెరుగుతుంది దాన్ని ఏమంటాం డయాబెటీస్ మిలిటస్ అంటారు ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందండి ప్యాంక్రియాజ్ అవుతుందండి క్రోమో గ్రంథి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ దట్ డిస్క్రైబ్స్ ద హౌ లైట్ ట్రావెల్స్ ద పాత్ దట్ రిక్వైర్స్ ద షార్టెస్ట్ అమౌంట్ ఆఫ్ టైం అంటే ఇక్కడ లైట్ ఎప్పుడు కూడా తక్కువ డిస్టెన్స్లో తొందరగా చేయడం కోసం ఏ ఏ పాత్ అయితే ఉంటుందో ఆ పాత్ లోనే వెళ్తుందండి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఒక లైట్ ఒక ఆబ్జెక్ట్ ఇక్కడ ఉందనుకుందాం ఇక్కడ లైట్ సోర్స్ ఉంది అనుకుందాం ఇక్కడ నుండి ఇక్కడికి ఏదైతే షార్టెస్ట్ పాతో ఆ పాత్ ద్వారానే లైట్ వెళ్తుందండి మీరు ఎక్కడ పెట్టినా కూడా ఆ ఆబ్జెక్ట్ అనేది లైట్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పెట్టిన ఆబ్జెక్ట్ అనుకోండి ఇక్కడ నుంచి ఇక్కడికి లైట్ షార్టెస్ట్ లో వెళ్తుంది ఈ ప్రిన్సిపులే ఫెర్మాట్స్ ప్రిన్సిపల్ అంటారండి లైట్ ఆల్వేస్ టేక్స్ ద షార్టెస్ట్ పాత్ తక్కువ అతి తక్కువ దూరం ఏదైతే ఉంటుందో ఆ ద్వారా ఆ దూరం ద్వారా లైట్ ట్రావెల్ చేస్తుంది దాన్నే ఫెర్మాట్స్ ప్రిన్సిపల్ అంటారు ఈ ఓమ్స్లా లా లెన్స్ లా ఇవన్నీ కూడా ఎలక్ట్రిసిటీకి సంబంధించినవి అండి లైట్కి సంబంధించినవి కావు ఇక్కడ ఆన్సర్ ఫెర్మాట్స్ ప్రిన్సిపల్ అవుతుందండి నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఈస్ ద లైఫ్ స్పెన్ ఆఫ్ స్పెర్మ్ సెల్స్ శుక్ర కణాలు లేదా స్పెర్మ్ సెల్స్ స్పెర్మ్ సెల్స్ టూ టు త్రీ డేస్ వరకు జీవించగలిగి ఉండగలుగుతాయండి అంటే ఒక త్రీ డేస్ మ్యాక్సిమం అంటే ఎంత అవుతుందండి సెవెంటీ టూ టూ అవర్స్ వరకు అవి బతికి ఉండగలుగుతాయి దే కెన్ బి లైవ్ సెవెంటీ టూ అవర్స్ ఫస్ట్ ఆప్షన్ అవుతుందండి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ద కేన్ షుగర్ అండి ఇక్కడ అబ్జర్వ్ చేయండి గ్లూకోజ్ని మనం బ్లడ్ షుగర్ అన్నాం ప్రక్టోజ్ని ఫ్రూట్ షుగర్ ఫ్రూట్ షుగర్ హనీ షుగర్ ఓకే స్వీటెస్ట్ షుగర్ అని కూడా పిలవచ్చు అండి స్వీటెస్ట్ షుగర్ నెక్స్ట్ మాల్టోజ్ని మాల్ట్ షుగర్ అంటారండి షుగర్ నెక్స్ట్ సుక్రోజ్ని సుక్రోజ్ అనేది మనకు చెరకు నుంచి వచ్చేదండి అది అందుకే దీన్ని కేన్ షుగర్ అంటారండి కేన్ షుగర్ లేదా సుక్రోజ్ని టేబుల్ షుగర్ అని కూడా అంటారు టేబుల్ షుగర్ అని కూడా అంటారండి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందండి సుక్రోజ్ అవుతుందండి నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఎలిమెంట్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ క్లోరోఫిల్ క్లోరోఫిల్ క్లోరోఫిల్లో ఉండేది మెగ్నీషియం అండి మెగ్నీషియం క్లోరోఫిల్లో ఉంటుంది ఐరన్ హిమోగ్లోబిన్లో ఉంటుంది సల్ఫర్ ఎమనాసిడ్లో ఉంటుంది లో ఉంటుంది కాల్షియం బోన్స్లో ఉంటుంది ఓకే